కోడే తన పిల్లలను జాగ్రత్తగా పెంచుతుంది తన బ్రతుకే నీ కోసమని మరణించే తెలుపుతుంది దేవుని కోసం పెంచాలని మనసే మీకే లేదా బ్రతుకిచ్చిన దేవుని మరచి మీ కోసమే బ్రతుకుతారా మీ పిల్లలతో కలిసి నరకానికి వెళ్ళిపోతారా పిల్లలకు వాక్యాన్ని నేర్పారా చక్కగా పాట పాడే దేవుని స్తుతించినటువంటి రేఖా హెప్సీ బాలకు ప్రభు అయిన యేసుకృష్ణములో వందనాలు శుభములు తెలియజేసుకుంటున్నామా. ఈ సమయంలో వచ్చి ప్రార్థించుకుందామండి. బీఓఈఓలో ఉన్నటువంటి వారి కొరకు, ఏఐటీసీ కార్యక్రమాల కొరకును, మదనపల్లిలో 3 రోజుల సభల కొరకును, చంద్రగిరి సంఘం కొరకును, ముళ్ళపూడిలో మన మందిర నిర్మాణము దాని సమస్య కొరకును ప్రార్థించవలసిందిగా మన మధ్యలో ఉన్నటువంటి తిరుపతి లెక్చరర్ గారైనటువంటి జాస్మిన్ గారిని ఆహ్వానిస్తున్నాను. అందరు కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థించుకుందాం. పరలోకమందున్న మా కన్న తండ్రి, మీ అమ్మలమైన పాదములకు వందనాలు తండ్రి. ఏ యోగ్యత లేని మమ్మల్ని తండ్రి, మిమ్మల్ని తండ్రి అని పిలుచుకోగలిగే భాగ్యాన్ని దయచేసినందుకై వందనాలు తండ్రి. తండ్రి, నేటి దినాన మీ పిల్లలైన మేమందరం ఇక్కడ కూడుకొని మీ మాటలను నేర్చుకోవలసిన వారమై ఉంటుండగా తండ్రి, అంకుల్ గారి ద్వారా మా కొరకు ఏ మాటలనైతే సిద్ధపరిచున్నారో ఆ మాటలను విని తండ్రి, వాటిని మా హృదయం అనే పలకల మీద వ్రాసుకోగలిగే మనసును ఇక్కడ చేరి ఉన్న మీ పిల్లలైన మా అందరికీ దయచేయండి తండ్రి. ఏఐటీసీసీ నాయకుల కొరకును వారు చేసినటువంటి ప్రతి ఒక్క పని నిమిత్తమే ప్రార్థిస్తున్నాం తండ్రి. అలానే తండ్రి, సంఘం కొరకు ఒక నిర్మాణాన్ని కట్టుకొని ఉండగా తండ్రి, పునాదుల నుంచి ఇప్పటి వరకు మీరే తోడేండి నడిపించినందుకై వందనాలు తండ్రి. ఆ నిర్మాణం పట్ల మీ చిత్తము మీ సంకల్పం ఏదైతే ఉందో అది నెరవేరే వరకు మేమందరము మీ బలిష్టమైన చేతుల కింద దీన మనసులు గలవారమై ఉండటకు సహాయము దయచేయండి తండ్రి. మదనపల్లిలో జరగనే ఉన్న 3 రోజుల మహాసభలంతట్లోనూ మీరే తోడేండి నడిపించమని వేడుకుంటూ, ఇకను ఎందరైతే రానే ఉన్నారో వారందరినీ సకాలంలో నడిపించమని ప్రాధాయపడుతూ, ఈ చిన్ని ప్రార్థనను త్వరలో మా అందరి కొరకు రానై ఉన్న మా అన్న యేసుక్రీస్తు వారి పేరిట అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమెన్. చక్కగా ప్రార్థించినటువంటి తిరుపతి లెక్చరర్ గారైనటువంటి జాస్మిన్ గారికి ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో
నశుభములు వందనాలు తెలియజేసుకునండి. ఈ సమయంలో వచ్చి పాత వీరాపరంలో సేవ చేస్తున్నటువంటి సంఘము పిల్లలు వచ్చి ఒక పాట పాడి దేవుణ్ణి స్తుతిస్తారండి. పాత వీరాపరంలో ఉన్నటువంటి సంఘము వారు అందరికీ వందనాలు. ఊహకు వందని ప్రేమ నా యేసు ప్రేమ, వెలకు వందని ప్రేమ నా యేసు ప్రేమ, ఊహకు వందని ప్రేమ నా యేసు ప్రేమ, వెలకు వందని ప్రేమ నా యేసు ప్రేమ. తరాలెన్ని మారినా యుగాలెన్ని గడచినా, తరాలెన్ని మారినా యుగాలెన్ని గడచినా, జగన మారనిది యేసు ప్రేమ, జగన మారనిది యేసు ప్రేమ. ప్రేమ ప్రేమ యేసు ప్రేమ, ప్రేమ ప్రేమ నా తండ్రి ప్రేమ, ప్రేమ ప్రేమ నా యేసు ప్రేమ, ప్రేమ ప్రేమ నా తండ్రి ప్రేమ. ఊహకు వందని ప్రేమ నా యేసు ప్రేమ, వెలకు వందని ప్రేమ నా యేసు ప్రేమ. మనిషిని మనిషి ప్రేమించుటకు స్వార్థం మూల కారణం, దేవా నీవు ప్రేమించుటకు నీ కృపే కారణం. మనిషిని మనిషి ప్రేమించుటకు స్వార్థం మూల కారణం, దేవా నీవు ప్రేమించుటకు నీ కృపే కారణం. మనుషులు మారినా మమతలు మారినా బంధాలు వీడినా యేసు ప్రేమ మారదు. మనుషులు మారినా మమతలు మారినా బంధాలు వీడినా యేసు ప్రేమ మారదు. ప్రేమ ప్రేమ నా యేసు ప్రేమ, ప్రేమ ప్రేమ నా తండ్రి ప్రేమ, ప్రేమ ప్రేమ నా యేసు ప్రేమ, ప్రేమ ప్రేమ నా తండ్రి ప్రేమ. ఊహకు వందని ప్రేమ నా యేసు ప్రేమ, వెలకు వందని ప్రేమ నా యేసు ప్రేమ. జీవితమంతా పోరాటం ఏదో తెలియని ఆరాటం, నిత్యం ప్రేమకు వెతకడం దొరకకపోతే సంకటం. జీవితమంతా పోరాటం ఏదో తెలియని ఆరాటం, నిత్యము ప్రేమకు వెతకడం దొరకకపోతే సంకటం. మనుషుల ప్రేమ కొంచెం ప్రేమకు కూడా లంచం, యేసు ప్రేమ శాశ్వతం జీవితానికి సార్థకం. మనుషుల ప్రేమ కొంచెం ప్రేమకు కూడా లంచం, యేసు ప్రేమ శాశ్వతం జీవితానికి సార్థకం. ప్రేమ ప్రేమ నా యేసు ప్రేమ, ప్రేమ ప్రేమ నా తండ్రి ప్రేమ, ప్రేమ ప్రేమ నా యేసు ప్రేమ, ప్రేమ ప్రేమ నా తండ్రి ప్రేమ. ఊహకు వందని ప్రేమ నా యేసు ప్రేమ, వెలకు వందని ప్రేమ నా యేసు ప్రేమ, ఊహకు వందని ప్రేమ నా యేసు ప్రేమ, వెలకు వందని ప్రేమ నా యేసు ప్రేమ. తరాలెన్ని మారినా యుగాలెన్ని గడచినా, తరాలెన్ని మారినా యుగాలెన్ని గడచినా, జగన మారనిది యేసు ప్రేమ, జగన మారనిది యేసు
ప్రేమ 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 నా యేసు ప్రేమ 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 నా తండ్రి ప్రేమ 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 నా యేసు ప్రేమ 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 నా తండ్రి ప్రేమ అందరికీ వందనాలండి చక్కగా పాట పాడినటువంటి పాత వీరాపురంలో ఉన్నటువంటి సంఘానికి ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో నందనాలు శుభములు తెలుసుకున్నానండి. ఈ సమయంలో వచ్చి వెంకటేష్ కవిత దంపతులకు దేవుడిచ్చిన గర్భఫలం కుమారుడు నామకరణ కార్యక్రమం కోసం సందర్భంగా విచ్చేసిన దేవుని పిల్లలందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మరొకసారి నా వందనాలు తెలియజేసుకున్నానండి. ఈ సమయంలో వారి కోసం ప్రార్థించవలసిందిగా పాత వీరాపురం నుంచి విచ్చేసిన దైవ సేవకులు దాసులు బర్నబాస్ గారిని ఆహ్వానిస్తున్నానండి. వెంకటేష్ కవిత దంపతులకు దేవుడిచ్చిన గర్భఫలం నామకరణ విషయమై వెంకటేష్ కవిత దంపతులకు గర్భఫలం కుమారుడు ప్రైజ్ హల్లెలూయా దేవుని స్తోత్రం కలుగును గాక. దేవునికి స్తోత్రం, హల్లెలూయా స్తోత్రం. పరిశుద్ధాత్మ దేవ స్తోత్రం. మహాపరిశుద్ధమైన తండ్రి, జీవమ కలిగిన ఆయన, నీకు వందనాలు ప్రభువా. నాయన, ఈ సమయం ఇచ్చిన మా పాస్టర్ గారికి బట్టి కృతజ్ఞతా సూత్రాలు. దేవునికి మహిమ కలుగునుగాక. మరి చక్కగా మమ్మల్ని నడిపించి ఈ సన్నిధానికి ప్రభు ఆయన చేర్చిన కృపను బట్టి ఆయనకి కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను. మరి ఈ సమయంలో మరి యొక్క జరుగుతున్న ఈ ఆరాధన బట్టి వందనాలు ప్రభు. స్తోత్రమైన చక్కగా నైనా అనేక ఆత్మలు దయచేసి మీరు నడిపించి ప్రభు జరగబోయే ఆరాధన ద్వారా నాయన మీరు అయితే ఎక్కడైతే నైనా ఒక్కరైనా ఇద్దరిని కూడిన నామను బట్టి అటు ప్రార్థన చేస్తారో ఆడు మధ్యలో నేను ఉన్నాను మీరు చెప్పారు ప్రభు. అంతండి మా మధ్యలో ఉండి నేను ఈ ఆరాధన గొప్పగా జరిగించి ప్రభు నీ దాసుని ద్వారా చెప్పబోయే వాక్యాన్ని ప్రభు వాక్యం ద్వారా నీ దాసుని బలపరిచి అభిషేక్తో నింపమని ప్రార్థిస్తూ ఉన్నాను ప్రభువా. అవును, నేను ఇంకా రావాల్సిన వరకు దయచేసి నడిపించి నా తండ్రిని వాళ్ళు రావాల్సిన ప్రయాణంలోనైనా బహుగా మీరు ఫలింపు చేసి నడిపించమని ప్రభు. వాళ్ళకి ఏ ఆపతి ఏ కీడన జరిసారనియకుండా నేను నీ బిడ్డలని అన్ని దానికి నడిపించడానికి సహాయించమని ప్రార్థిస్తూ ఉన్నా. మరి సంఘాన్ని కొరకై కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తూ యేసయ్య పరిశుద్ధ శ్రేష్టమ నామలో ప్రార్థన చేసి స్తుతించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. స్తోత్రం హల్లెలూయా, స్తోత్రం హల్లెలూయా, స్తోత్రం హల్లెలూయా. పాటలేదా? ఈ సమయంలో చక్కగా ప్రార్థించినటువంటి బర్నబాస్ బ్రదర్ గారికి ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో నా వందనాలు తెలియజేసుకున్నానండి. శివ ప్రవీణ్ వచ్చి ఒక పాట పాడి దేవుణ్ణి స్తుతిస్తారండి. కోడూరు నుంచి విచ్చేసిన దయచేసి శివ ప్రవీణ్ వచ్చి ఒక పాట పాడి దేవుణ్ణి స్తుతిస్తారండి. Thank you.
ముఖంలో నీ స్థానం ఎంతో అది తెలుసుకోవా. ఈ లోకంలో ఏ స్థలము కొనలేదని దిగులేలా ఆదాము ఒక భూమి ఇచ్చాడుగా. ఈ భూమి ఎన్నెన్నో ఎకరాలేగా మరణిస్తే ఊరవతలారడుగులేగా కాల్చేస్తే ఏ స్థలము లేకుందిగా. అయ్యో వదిలేస్తే స్థలముకు ఈ గొడవెందుకు పరలోకంలో నీ స్థలం ఎంతో అది తెలుసుకోవా. ఈ లోకంలో ఏ స్థలము కొనలేదని దిగులేలా. నువ్వుండే లోకమే హద్దే లేదు, నువ్వెళ్ళే లోకమే కొలతలు ఉన్నాయి. నువ్వుండే లోకమే కొలతే లేదు, నువ్వెళ్ళే లోకమే కోటలు వదిలేశారుగా. రాజులు శిరలయ్యారుగా, ఎవరికి మిగిలింది ఈ ఎకరాల స్థలము. మరణిస్తే వద్ద పరలోకంలో స్థలము, పరలోకంలో నీ స్థలం ఎంతో అది తెలుసుకోవా. ఈ లోకంలో ఏ స్థలము కొనలేదని దిగులేలా. ఆకాశమే దేవుడు కూర్చుండే సింహాసనమైతే భూలోకమే దేవుని పాదం పట్టే స్థలము, దేవుని ఆత్మే. ఈ లోకం పట్టకపోతే పరలోకమే ఎంతుంటుందో ఆలోచించు. ఆకాశమే పట్టని మహాత్మా కలిగి ఉన్నాడుగా. తను విస్తే తన స్థలము ఇస్తానన్నాడు, తన విశ్రాంతి స్థలమే నీకు ఇస్తానన్నాడు. పరలోకంలో నీ స్థలమెంతో నువ్వు తెలుసుకోవా. ఈ లోకంలో ఏ స్థలము కొనలేదని దిగులేలా. ఆదాము ఒక భూమి ఇచ్చాడుగా, ఈ భూమి ఎన్నెన్నో ఎకరాలేగా మరణిస్తే ఊరవతలారడుగులేగా కాల్చేస్తే ఏ స్థలము లేకుందిగా. అయ్యో వదిలేసే స్థలముకు ఈ గొడవెందుకు పరలోకంలో నీ స్థలం ఎంతో. అందరికీ క్రీస్తు వారి పాడు వందనాలు ఉండాలండి. చక్కగా పాట పాడినటువంటి ప్రవీణ్ శివ సహోదరులకి ప్రభువైన యేసుక్రీస్తు నామములో నా వందనాలు తెలియజేసుకున్నాను. ప్రియులరా, కోడూరు నుంచి ఇచ్చేసిన సాల్మన్ గారు వచ్చి ప్రార్థన చేసి నడిపిస్తారండి. వెంకటేష్ కవిత దంపతుల కోసము
ఈత విషయాల కోసం. గర్భఫలం నామకరణ విషయం మంచిదండి. చేరువచ్చిన ప్రతి ఒక్కరికి మన ప్రభు రక్షకుడైన యేసుక్రీస్తు నామమున అందరికీ వందనాలు. తలలో నుంచి మోకరించినట్లయితే ప్రార్థన చేసుకుందామండి. మహాపరిశుద్ధుడు, ప్రేమ కలిగిన కన్న తండ్రి, కృప కలిగిన మా దేవ, మీ ఘనమైన శ్రేష్టమైన ఉన్నతమైన నామానికి మీ కుమారుడు మా రక్షకుడు ప్రభు యేసుక్రీస్తు పేరట కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం తండ్రి. ఈ దినాన చుడక సమయాన చుడక తండ్రి, ఎందరో నైనా మరణించి మట్టిలో కలిసిపోయినారు తండ్రి. మమ్మల్ని అందరినీ తండ్రి సజీవ లెక్కలో ఉంచారు. మరి చక్కగా తండ్రి పగలంతైనా కార్యక్రమాన్ని చక్కగా జరిగించారు కోడూరులో తండ్రి. ఈ యొక్క రాత్రి వెలిసమలో తండ్రి మమ్మల్ని అందరినైనా మీ సన్నిధానముకును తిరుపతి పట్టణానికి క్షేమంగా నడిపించినందుకు వందనాలు తండ్రి. మీ కుమారుడు మా ఆత్మీయులు సంతోషంగా రాబోతుండగా మీ కుమారునికి సమయక్షితమైన ప్రయాణం దయచేయం వేడుకుంటున్నాం తండ్రి. అలాగనైనా మీ కుమారుడు మీ మాటలు ప్రకటిస్తుండగా మీ కుమారుని కావలసినటువంటి సమయక్షితమైన జ్ఞానమును పరిశుద్ధాత్మ సహాయం దయచేయండి తండ్రి. ఈ యొక్క కార్యక్రమాన్ని తండ్రి చేపట్టినటువంటి మీ పిల్లలను జ్ఞాపకం చేసుకున్నాడు తండ్రి. మరి దేవ నామకరణం జరిపిస్తుండగా తండ్రి వారిని వారి కుటుంబాలను కాపాడమని వేడుకుంటున్నాం తండ్రి. మరి ఆ యొక్క చిన్నారిని బట్టి ప్రార్థిస్తున్నాం తండ్రి. మీ కుమార్తె మరి తండ్రి మంచి ఆయురారోగ్యంతో కాపాడమని వేడుకుంటున్నాం దేవ తండ్రి. యొక్క కార్యక్రమాన్ని తండ్రి ఎందరైతే నాయనా మరి కష్టపడి పనిచేసిన వారందరినీ కొరకుడు ప్రార్థిస్తున్నాం తండ్రి. మరి నాయన ఇలాంటి కార్యక్రమాలు ఈ యొక్క సంఘం ద్వారా మరెన్నో జరుపుకునటానికి సహాయం ఇచ్చేయమని వేడుకుంటున్నాం తండ్రి. సంఘంలో ఉన్న ప్రతి కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకుని వేడుకుంటున్నాం తండ్రి. మరి నాయన దినదినము తండ్రి మీ యొక్క ఆత్మలో అభివృద్ధి పరుచుకొని తండ్రి వాక్యమును తండ్రి నానాటికి నేర్చుకొని అనుభవ జ్ఞానులై తండ్రి అనేకులకు మీ మాటలు ప్రకటిస్తూ మరి సత్యవాక్యాన్ని సకల జనులకు సాక్షార్థమై ప్రకటించడానికి సహాయం చేయమని వేడుకుంటూ నడిపిస్తున్నటువంటి నాయకులను కూడా జ్ఞాపకం చేసుకొని వేడుకుంటున్నాం తండ్రి. మరొకసారి తండ్రి యొక్క కార్యక్రమానికి రాబోతున్న ప్రతి బిడ్డను తండ్రి సురక్షితంగా జాగ్రత్తగా క్షేమంగా నడిపించి మీ కుమారుని ద్వారా మాకందరికీ మంచి సంగతులు తెలియపరిచి వినగలిగే చెవులు గ్రహించే మనసు మాకందరికి దయచేసి విన్న మాటలు నిష్ప్రయోజనం చేసుకుంటుండగ తండ్రి. మంచి నేలను పడిన విత్తనం ఫలింపచేసినట్లు తండ్రి నూరంతలుగా ఫలింపచేసి ఆ యొక్క వాక్యమునకు తండ్రి తగినటువంటి ప్రతిఫలాన్ని మేము అందరూ తీసుకుని రాగలిగే భాగ్యాన్ని దయచేయమని వేడుకుంటూ ముందున్న సమస్తమైనటువంటి మహిమ ఘనత ప్రభావాలు మీరు పొందమని క్రీస్తు పేరట ప్రార్థన అడుగుచున్నాం కన్న తండ్రి. ఆమేన్. చక్కగా ప్రార్థించినటువంటి కోడూరు నుంచి వచ్చినటువంటి సాల్మన్ అన్న గారికి ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో ఉన్న వందనాలు తెలియజేసుకున్నాను. ప్రియులారా, దైవ సేవకులు వస్తున్నారండి, మార్గ మధ్యంలో ఉన్నారు, దయచేసి ఆలస్యమైనందుకు క్షమించాలి. ఒక దగ్గర బైబిల్లో ఉంది, దేవుని వాక్యాన్ని నిలబడి రోజంతా ఉదయం నుంచి సాయంకాలం వరకు విన్నారు దేవుని పిల్లలందరూ. మనకి వాతావరణము చెమటలో కష్టంగా ఉన్నప్పటికీ దయచేసి దేవుని వాక్యం కోసం ఎదురు చూడండి. భక్తి పుట్టించిన ధైర్యం అనే పాఠాన్ని చెప్పడానికి దేవుని మాటలను సంతోషన్న గారు వస్తున్నారు కాబట్టి దయచేసి ఎదురు చూడండి. ఈ సమయంలో వచ్చి ఆలస్యమైనందుకు క్షమించండి. ఈ సమయంలో వచ్చి దైవ సేవకులు మన మధ్యలో ఉన్నారు కాబట్టి ఆహ్వానించుకుందామండి. నేను చెప్పేటప్పుడు దయచేసి చప్పట్లు కొట్టి వాళ్ళని గౌరవించవలసిందిగా మిమ్మల్ని ప్రాధాయపడుతున్నాను. ముఖ్య ప్రసంగికులు ఇంకా రాలేదు కాబట్టి సిబిటి క్రైస్ట్ చర్చ్ తిరుపతి ప్రిన్సిపల్ గారైనటువంటి ఝాన్సీ గారిని వేదికను అలంకరించవలసిందిగా ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. అలాగే సిబిటి కోడూరు వైస్ ప్రిన్సిపల్ ప్రేమన్న గారిని కూడా వేదికను అలంకరించవలసిందిగా ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. ప్రియులారా, అలాగే జేబిఆర్సి చంద్రగిరి కోఆర్డినేటర్ అయినటువంటి సాల్మన్ అన్న గారిని కూడా వేదికను అలంకరించవలసిందిగా ఆహ్వానిస్తున్న ప్రియులారా. అలాగే సిబిటి కరస్పాండెంట్ మోషే అన్న గారు కూడా వేదికను అలంకరించవలసిందిగా ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్న ప్రియులారా. ఇంకా పాత వీరాపురంలో దేవుని సేవ చేస్తున్నటువంటి దైవ సహాయం సహోదరులు కూడా వేదికను అలంకరించవలసిందిగా ఆహ్వానిస్తున్న ప్రియులారా. ఇంకా ఎవరైనా దైవ సేవకులు ఉంటే దయచేసి పేరు పిలవలేదని ఫీల్ అవ్వకుండా దయచేసి వేదికను అలంకరించవలసిందిగా, ఇప్ప కూడా చైర్స్ ఉన్నాయి, దయచేసి వచ్చి ఆసనలు కావాల్సిందిగా ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నానండి. వేదికను అలంకరించిన పెద్దలందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో నా వందనాలు తెలియజేసుకున్నానండి. ఈ సమయంలో
చిన్నారులు బాలు కరిష్మా అనే పిల్లలు వచ్చి ఒక పాట పాడి దేవుని స్తుతిస్తారండి. అందరికీ వందనాలు. అందరికీ వందనాలు. కష్టంగా ఉందా ఈ లోకంలో, నీ ఒక్కడికే కష్టం వచ్చిందా ఈ లోకంలో, సారిగా కష్టపడ్డాడు దేవుడు, ఏమి స్థాపని సృష్టి చేశాడు దేవుడు, ఎన్ని రోజులో తెలుసా కష్టపడిన రోజులు, విశ్వ ఎన్ని రోజులో
వచ్చిందా ఈ లోకంలో తొలిసారిగా కష్టపడ్డాడు దేవుడు ఏమిస్తావని సృష్టి చేశాడు దేవుడు ఎన్ని రోజులు తెలుసా కష్టపడిన చక్కగా పాట పాడ దేవుని స్తుతించిన కరిష్మా బాలుకి ప్రభువైన యేసుక్రీస్తు నామములో శుభములు. గాడ్ బ్లెస్ యు మా. థ్యాంక్ యూ ఇంత మంచి అవకాశాన్ని నాకు ఇచ్చిన జయశాలి గారికి, సంఘ పెద్దలకు, సంఘ విశ్వాసులందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో నా వందనాలు తెలియజేసుకుంటూ ఈ సమయంలో ఈ సమయాన్ని సిబిటి క్రైస్ట్ చర్చ్ తిరుపతి ప్రిన్సిపల్ గారైన ఝాన్సీ గారికి ఈ సమయాన్ని అప్పగిస్తున్నానండి. అందరికీ వందనాలు, సెలవు. థ్యాంక్ యూ. ఇంతవరకు మరి చక్కగా దేవుని యొక్క కార్యక్రమాన్ని నడిపించుంటే ఉమాగారికి ప్రభు అయిన క్రీస్తు యేసు వారి నామములను వందనాలు తెలియజేసుకుంటున్నాను అండి. మనము ముఖ్యమైన మరి సమయానికి ఇచ్చేస్తున్నాము. దైవ సేవకుల మార్గ మధ్యలో ఉన్నారు కనుక అంతకు ముందు మరి మన మధ్యలో ఉండి పిల్లలు అక్షయ, జాస్మిన్, రేఖ, కీర్తన వీరందరూ కలిసి ఒక పాట పాడుతుండగా మరి దైవ సేవకులు మన మధ్యకు ఇచ్చేస్తారు. వాక్య సందేశానికి వెళ్ళక ముందు ఒక పాటని పాడి వినిపించవలసిందిగా పిల్లల్ని కోరుతున్నాం. Steve.
చక్కటి పాట పాడి వినిపించండి. పిల్లలందరికీ శుభం తెలియజేసుకుంటామండి. మన మధ్యలో ఉన్నటువంటి మరి ప్రతిభక్క గారు వచ్చి ప్రార్థించవలసిందిగా కోరుచున్నాం. మన మధ్యలో ఉంటే ప్రతిభక్క గారు వచ్చి మన ప్రార్థనలో నడిపిస్తారు. ప్రార్థించుకుందాము. అందరూ కళ్ళు మూసుకున్నట్లయితే, ప్రభువా తండ్రి మరి ప్రభువా నాయన, ఈ సమయంలో మమ్మల్ని అందరినీ ఇక్కడ చేర్చిన విధానం బట్టి మీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. మరొకసారి తండ్రి నన్ను ప్రేమించి నాయన ప్రార్థించడానికి మీరు ఇచ్చిన అవకాశాన్ని బట్టి వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను తండ్రి. నాయన మరి మేమంతా ఇక్కడ ప్రభువా నాయన తండ్రి ప్రభువా చేరుండగా ప్రభువా మీ సేవకుణ్ణి తండ్రి తీసుకొస్తున్న విధానం బట్టి వందనాలు. క్షేమంగా తీసుకురండి ప్రభువా. ఏ వాక్యం ద్వారా మాతో మాట్లాడతారో ప్రభువా దాన్ని విని విడిచిపెట్టకుండా ప్రభువా మేము దాని ప్రకారం జీవించే భాగ్యాన్ని మీరు మాకు దయచేయమని కోరుకుంటున్నాం తండ్రి. ఇక్కడ చేరిన ప్రతి ఒక్క బిడ్డని జ్ఞాపకం చేసుకోండి. చెదరపోవు తలంపుల నుంచి నాయనా తండ్రి నాయనా చెదరపోకుండా ప్రవ్వా మా ఆలోచనలన్నీ తండ్రి మీ దగ్గర పెట్టుకొని ప్రవ్వా మీరు చెప్పిన ప్రతి వాక్యం తండ్రి మేము తండ్రి అలాగా అనుసరించి నడుచుకున్నటకు మీరు మాకు సహాయం చేయమని మీ సేవకుని క్షేమంగా తీసుకురమ్మని కోరుకుంటూ ఇది ప్రవ్వా ఈ ప్రార్థన ఆది నుంచి అంతవరకు మీరు నడిపించమని కోరుకుంటూ యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధ నామమున వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రార్థించండి. అక్కగారికి ప్రభువైన యేసుక్రీస్తు వారి నామమున వందనాలు తెలియజేసుకుంటున్నాం అండి. మన మధ్యలోనికి దైవజనులు ఇచ్చేస్తున్నారు కనుక మనమందరం ఒక 2 నిమిషాలు మరి ఆగగలిగితే. మరి ఈ సంతోష్ కుమార్ అన్నయ్య గారు డిప్యూటీ డైరెక్టర్ బీఓయుఐ రాయలసీమ అసోన్ వారిని వేదికను అలంకరించవలసిందిగా కోరుచున్నా. ముఖ్య వాక్యోపదేశకులుగా భక్తి పుట్టించిన ధైర్యం ఎట్టిది అనునటువంటి అమూల్యమైన సంగతులను మనకు అందించడానికి విచ్చేస్తున్నటువంటి మరి సంతోష్ అన్న గారిని మరి మీ కరతాళతనులతో ఆహ్వానించవలసిందిగా కోరుచున్నా. వేదికను అలంకరించిన పెద్దలకి ప్రభువైన యేసుక్రీస్తు వారి నామంలో నా వందనాలు తెలియజేసుకుంటున్నానండి. అందరూ మరి కూర్చోగలిగితే ఈరోజు ప్రత్యేకమైన బైబిల్ తరగతికి మరి ఎంతో సుదూర ప్రాంతం నుంచి మరి అన్నగారికి ఆరోగ్యం సహకరించకపోయినప్పటికీ ఎంత వాతావరణాన్ని అనుకూలించకపోయినప్పటికీ డేట్లు లేకపోయినప్పటికీ గత 3 మాసాలుగా మరి తమ్ముడు వెంకటేషు అలాగే కవితాలకి దేవుడిచ్చిన గర్భఫలం కుమారునికి నామకరణం చేసే కార్యక్రమంలో మరి దినదినము మరి ఆలస్యం అవుతున్నప్పటికీ వారు ఎంతో ఓపికగా ఉండి దైవ సేవకుల ద్వారానే మరి నామకరణం కార్యక్రమం జరిగించాలని ఎంతగానో మరి ఆశపడ్డారు. వారి ఆశకి తగినట్లుగా అన్నగారిని డేట్స్ అడగడము, అన్నగారికి సమయం లేనప్పటికీ మనల్ని మరి ప్రేమించి మన మధ్యకి వాక్య సందేశాన్ని అందించడానికి మన మధ్యకి రావడము చాలా సంతోషకరము. మరి అన్నగారు వాక్య సందేశానికి అందించకముందు మరి మన మధ్యలో ఉంటే దైవ సేవకులు మరి పాత వీరాపురంలో దేవుని సేవను జరిగిస్తున్న మరి సహాయం అన్నగారు వచ్చి ప్రార్థనతో కార్యక్రమాన్ని నడిపించవలసిందిగా కోరుచున్నాం. మహోన్నతుడైన మా కన్న తండ్రి, నీకు వందనాలు చెల్లిస్తున్నాను. ఈ సాయంకాల సమయమందు మీరు ఏర్పాటు చేసి ప్రేమించినటువంటి మా దైవజనుడు మీ కుమారుడు క్షేమంగా మా మధ్యలోకి తీసుకొచ్చినందుకు వందనాలు చెల్లిస్తూ మీ దాసు నోట అమూల్యమైన మాటలు మాకు వినించండి. విని గ్రహించి ఆ రీతిగా మేము నడుచుకోవడానికి మాకు నేర్పించండి. దైవీకమైనటువంటి ఆశీర్వాదమును దైవీకమైన జ్ఞానాన్ని మీ దాసునికి మీరు అనుగ్రహించి మహింపొందమని క్రీస్తు యేసు నామములో వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్.
నీ పేరు ఒక సంచలనం. వాక్యోపదేశకుడిగా, సంగీత మరి దర్శకునిగా, మంచి సాహిత్యకారునిగా, క్రైస్తవ్యంలో సంచలనాలు సృష్టించి 150కి పైగా పాటలు రాసిన కింగ్ జాన్సన్ విక్టర్ గారి నామకరణం చేయటం నిజంగా అది నా అదృష్టం కావడాన్ని భావిస్తున్నాను. పేరుకు తగినట్లుగా వాటిని గొప్పవాణిగా తీర్చిదిద్దాలి అని తల్లిదండ్రులకు మనవి చేస్తూ ప్రార్థన చేద్దాం. జాన్సన్ విక్టర్ కోసం మహిమ కలిగిన మా తండ్రి, మీ బిడ్డలు తమ బిడ్డకు జాన్సన్ విక్టర్ అను నామకరణం చేశారు. ఒక మంచి సేవకుని పేరు పెట్టారు. పేరు గుణమును సూచించాలి, గుణమే పేరుగా మారాలి. అలాగే ఉత్తముడిగా, ఒక మంచి సేవకునిగా దినదినము వాక్యంతో పెంచే సమర్థత తల్లిదండ్రులకు ఇవ్వండి. జ్ఞానమందు, వయస్సునందు, మనుషుల దయ్యందు, మీ దయ్యందు వర్ధిల్చు. రాబో తరాలకు ఒక మంచి నాయకుడిగా మనగలుగుటకు కృప చూపించండి. ఆయురారోగ్యాలతో నింపండి. అదేవిధంగా చేరి వచ్చిన ప్రతి బిడ్డను జ్ఞాపకం చేసుకోండి. సత్యమును ఆశించి వాక్యమును కోరుకొని ఈ స్థలానికి మీ పిల్లలు వచ్చారు. చెప్పబడు ప్రతి సంగతిలోని సారాన్ని గ్రహించుటకు శక్తినిమ్మని వేడుకుంటూ యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామమున ఈ ప్రార్థన సమర్పిస్తున్నాము తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యు నాన్న. కూర్చోండి. భక్తి పుట్టించు ధైర్యం, భక్తి పుట్టించే ధైర్యం. సహజంగా మనమంతా భక్తులమని చెప్పుకుంటాం. భక్తులు అంటే దేవుణ్ణి నమ్మిన వాడు, భక్తిపరుడు అని భావిస్తాం. నిజమే, మనమంతా దేవుణ్ణి నమ్మిన వారం, భక్తులం. మరి భక్తి చేస్తున్నందుకు ఏంటి ప్రయోజనం? భక్తి చేస్తున్నందుకు మనకు వచ్చే లాభం ఏంటి? ఈ ప్రపంచంలో చాలామంది భక్తి చేస్తున్నారు. ఆ భక్తిని బట్టి వాళ్ళు ఆశించేది ఏమిటంటే ఒక మంచి జీవితం. వాళ్ళ ఉద్దేశంలో మంచి జీవితం అంటే కష్టాలు, కన్నీళ్లు లేని, అవసరాలకు తగినంత డబ్బుండి, ఉండడానికి మంచి ఇల్లు, తినడానికి మంచి తిండి, కట్టుకోవడానికి మంచి బట్ట, ప్రజల మధ్య ఒక మంచి హోదా, గౌరవప్రదంగా ఉండాలి. ఇవన్నీ ఒకవేళ వస్తే ఇక దేవుడు నాకు అన్నీ ఇచ్చాడని తృప్తి పడేవాళ్ళు ఉన్నారు. అంటే దేవునికి భక్తి చేస్తే ఇవి వస్తాయి అని ప్రజలందరూ ఆశిస్తున్నారు. బోధకులైన వాళ్ళు కూడా ఇదే కోణంలో మాట్లాడుతూ ఉన్నారు. దేవుణ్ణి నువ్వు నమ్మితే, దేవునికి భక్తి చేస్తే, నువ్వు భక్తుడవైతే దేవుడు ఇవన్నీ ఇస్తాడు. ఇవి ఇవ్వడం లేదంటే నీ భక్తిలో ఏదో లోపం ఉంది. ఇవన్నీ ఇవ్వడం లేదంటే నువ్వు భక్తి చేయటం లేదో తప్పు చేస్తున్నావు. ఇలా ప్రజల మధ్య వాళ్ళను హెచ్చరిస్తూ ఉంటారు, లేదా వాళ్ళలో ఒక రకమైన ఆలోచనను రేపుతూ ఉంటారు. నిజంగా భక్తికి ఫలితం ఇదేనా? భక్తి వలన మనకు దక్కేది ఇదేనా? లేదా దేవుడు ఇంకేమైనా చెప్పాడా అని లేఖనాలను బట్టి ఆలోచిస్తూ ముందుకు సాగితే కొన్ని వచనాలు మీ ముందుంచాలని నేను అనుకుంటున్నాను. ఒకసారి యెషయా గ్రంథం 55వ అధ్యాయము మొదటి వచనం నుంచి చదవండి. యెషయా గ్రంథం 55వ అధ్యాయము మొదటి వచనం నుంచి. తప్పికొనిన వారలారా, ఎక్కడికి రావాలి? ఏమండి, బైబిలు దైవజ్ఞానము
పరిశుద్ధాత్మ పూర్ణ పరిశుద్ధాత్మ ప్రేరణతో ఆత్మపూర్ణులైన వారు వ్రాశారు అని మనం పదే పదే చెబుతూ ఉంటాం. కానీ ఈ మాట చదివినప్పుడు జనరల్గా ఆలోచిస్తే, సాధారణంగా ఆలోచిస్తే, దప్పిగొనిన వాడు నీళ్ళ దగ్గరికే వెళతాడు. దానికి దేవుడు చెప్పవలసినంత అవసరం ఉందా? ఆలోచించండి. దప్పిగొనిన వాడు, ఆఫ్కోర్స్ పక్షులైనా జంతువులైనా దప్పికుంటే ఎక్కడికి వెళతాయి? నీళ్ళ దగ్గరికి వెళతాయి. మరలా ఆ మాట దేవుడు చెప్పాల్సిన అవసరం ఏముంది? చెప్పాడు. దేవుడి మాట చెప్పాడంటే మనకు సాధారణంగా తెలిసిన విషయం దేవుడు చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఆయన ఏమన్నాడు మీ అందరికీ జ్ఞాపకం ఉండే ఉండాలి, మీ తలంపుల కంటే నా తలంపులు, మీ ఊహల కంటే నా ఊహలు, భూమి కంటే ఆకాశములు ఎంత ఉన్నతంగా ఉన్నాయో మీ తలంపుల కంటే నా తలంపులు, మీ ఊహల కంటే నా ఊహలు అంత ఉన్నతంగా ఉంటాయి అన్నాడు. అంటే మన ఆలోచనలకు దేవుని ఆలోచనలకు ఎంత డిఫరెన్స్ ఉండాలి? ఆకాశానికి భూమికి ఉన్నంత తేడా ఉంటుంది అన్నాడు. అలాంటప్పుడు దప్పికొనిన వారులారా నీళ్ల యొద్దకు రండి అన్నాడంటే ఇది దేని గురించి? ఏదో శారీరకంగా మనకుండేటువంటి దాహం గురించా, దప్పిక గురించా? ఒకవేళ అదే నిజమైతే దేవుడు అన్నాడు నీకు తెలిసినవి నేను చెప్పాల్సిన అవసరం లేదన్నాడు, నీ ఆలోచనలు నా ఆలోచనలు ఒకటి కాదన్నాడు. దీని అర్థం ఏంటి అంటే ఈ దప్పిక నాలుకకు వేసే దాహం గురించి మాట్లాడలేదు. శరీరానికి ఒక దాహం ఉంటుంది, శరీరానికి నీరు కావాలి. శరీరంలో నీరెందుకు అవసరము అంటే మన శరీరంలో అంటే రక్తం ఉంటుందండి. ఈ రక్తము మన శరీరంలో ప్రతి కణానికి వెళుతూ ఉంటుంది రక్తనాళాల ద్వారా. ప్రతి కణానికి ఈ రక్తము ఆక్సిజన్ని, శక్తిని, ఆహార పదార్థాలని అన్నింటినీ చేరవేస్తూ ఉంటుంది. అందుకే మన శరీరంలో ఉన్న ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ ఏది అనంటే రక్త ప్రసరణ వ్యవస్థ. రక్త ప్రసరణ వ్యవస్థ అంటే రక్తములోనే అన్నీ ఉంటాయి. రక్తము అన్ని అవయవాలకు, అన్ని దేహంలోని అన్ని కణాలకు వెళ్ళడం వలన ఆక్సిజన్ కావచ్చు, ఆహారం కావచ్చు, విటమిన్లు కావచ్చు, ఖనిజ లవణాలు కావచ్చు, ఈ దేహానికి అవసరమైనవన్నీ రక్తమే మోసుకెళ్తూ ఉంటుందంట. మన లారీ అన్నమాట ఇది. రక్త కణాలు ఏంటి? లారీ లాంటివి, గూడుసు లాంటివి. ఒకవేళ మన శరీరంలో నీరు తగ్గిందనుకోండి, నీరు తగ్గిందనుకోండి, అప్పుడు ఈ రక్తం మూవ్ అవ్వడం చాలా ఇబ్బందిగా ఉంటుంది. ఎందుకంటే చిక్కగా అయిపోతుంది కదండి. రక్తం మూమెంట్ చాలా అంటే కదలడం అనేది చాలా స్లోగా జరుగుతుంది. అప్పుడు శరీరంలో ఉన్న రక్తం అన్ని అవయవాలకు వెళ్ళడం లేదు అనే నిజాన్ని మన శరీరం గుర్తించి నాలుకకు దప్పిక ఏర్పాటు చేస్తుంది. అది దేవుడు పెట్టిన సిస్టమ్, నాలుక పెడచగట్టుకుపోవడం. ఇది లక్షణం. నీ బాడీలో నీరు తగ్గింది అని నీ నాలుక నీకు గుర్తు చేస్తుంది, దాహం అంటుంది దాన్ని. అప్పుడు వెంటనే నీళ్లు తీసుకొని నీళ్లు తాగేస్తాం. ఇది జనరల్గా ఎవరైనా చెప్తారు, డాక్టర్లు కూడా చెప్పేస్తున్నారు. సాధారణంగా ఒక మనిషి చెప్పగలిగిన జ్ఞానమే దేవుడు చెప్పాడా అంటే లేదండి, దాని గురించి మాట్లాడడం లేదు. తప్పికొనిన వారులారా నీళ్ళ వద్దకు రండి అంటే నీకు శరీరానికి అయ్యే దాహం గురించి దేవుడు చెప్పడం లేదు. మరి దేని గురించి చెప్తున్నాడు? దప్పిక లేదా దాహం అనేది చాలా రకాలుగా ఉంది. మనమే అప్పుడప్పుడు మాట్లాడుతూ కొన్ని విషయాలు మాట్లాడుతూ ఉండే, వాడికి ధనదాహం ఎక్కువ అండి అంట. ఏ దాహం అంట అది? ధనదాహం. ఇదే దాహం, నీళ్ళ దాహం కాదు ఇది. వాడికి అధికార దాహం ఎక్కువ అండి అంటాడు. దాహం అంటే కోరిక లేదా అవసరత. దాహం, ఒకడికి ధనదాహం, ఒకడికి అధికార దాహం. అంటే దాహాలలో రకాలు ఉన్నాయా? ఒకడికి జ్ఞానదాహం. దాహం అంటే ఇక్కడ దేవుడు మాట్లాడుతున్నది నీ శరీరానికి అవసరమైన నీరు గురించి కాదు, నీ ఆత్మకు అవసరమైన నీరు. ఆ దప్పిక గురించి మీకు తెలుసా? తెలుసా? దప్పికొనిన వాడు నీళ్ళ దగ్గరికి ఎలా వెళతాడు? ఎలా వెళతాడు? పొరపాటున భోజనం చేసేటప్పుడు నీళ్లు పెట్టుకోవడం మర్చిపోయి ఒక్క ముద్ద నోట్లో పెట్టుకుంటే గొంతు పట్టేసింది అనుకోండి, అప్పుడు వస్తుంది మనకి నీళ్ళెవరా అంటే ఆడు పిల్లాడు అక్కడి నుంచి లేవడానికి 2 నిమిషాలు చేశాడు అనుకోండి, అప్పుడు కోపం వస్తుంది చూసారా మనకి?
చచ్చిపోతున్నాను లేవడానికి ఎంతసేపు ఏంటరా అంటే అప్పుడు ఆ గుక్కెడు నీళ్లు తాగకపోతే ఏమవుతాం మనం కొన్నిసార్లు ఆ ఊపిరి బిగబట్టి ప్రాణం పోయే పరిస్థితి పట్టేస్తుంది అంటే దాహమైన వాడు త్వర త్వరగా వెళతాడు త్వర త్వరగా వెళ్ళిపోతాడు నీళ్ళ దగ్గరికి మరి ఆత్మకు కూడా దాహం ఉంటుంది అది వాక్య దాహం ఏ దాహం అది వాక్యం వాక్యం కూడా ఒక రకమైన నీరే జీవజలము అంటాడు దాన్ని ఏ జలం అది జీవజలం శరీర దాహాన్ని గుర్తించిన వాళ్ళు ఉన్నారు శరీర దాహం కలిగిన వాళ్ళు ఉన్నారు శరీర దాహం కలిగినప్పుడు అత్యంత ఆసక్తితో నీళ్ళ దగ్గరికి పరిగెత్తుతాం మరి వాక్య దాహం ఎవరికైనా ఉందా వాక్యము దాహం ధనదాహం ఉన్న వాళ్ళు ఉన్నారు అధికార దాహం ఉన్న వాళ్ళు ఉన్నారు వాక్యపు దాహం ఎవరికైనా ఉందా వాక్యము కూడా ఒక నీరే జీవజలం ఈ దాహం కలిగిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా మనకు ఆ దాహం ఉందా అసలు ఉన్నవాళ్ళు ఎలా ఉంటారంటే గొంతు పట్టేస్తే పరిగెత్తుకుంటూ వెళతారు కానీ నీళ్ళ దగ్గరికి ఒక అరగంటకి వెళదామని ఎవరైనా అనుకుంటారా దాహమైన వాడు వెంటనే మరి వాక్య విషయంలో దాహం ఎవరికి లేదని అనుకోవాలి ఎందుకంటే మీటింగ్ ఒకవేళ మనం సాయంత్రం 6 గంటలకు కానీ వేసామనుకోండి జనరల్గా క్రైస్తవులు ఎన్ని గంటలకు వస్తారండి అంటే వీళ్ళకి నా దప్పికవ్వట్లేదు అన్నమాట వీళ్ళకి ఏమవ్వట్లేదు దప్పికవ్వట్లేదు ఆదివారం ఆరాధన ఎన్ని గంటలకి 10 గంటలకి కానీ మన ప్రజెన్స్ ఎప్పుడు ఉంటుంది 11:30కి అంటే మనకి దాహం ఏం పెద్దగా లేదన్నమాట దాని అవసరత ఏం లేదన్నమాట ఈ మాట వ్రాసింది నాకు వాక్యం కావాలి వాక్యం కావాలి వాక్యం కావాలి వాక్యం కావాలి ఆ దాహం ఎవరికి ఉంది నన్ను అడిగితే కోట్లో ఒక్కడికి కూడా అంత దాహం ఉంటుందో లేదో డౌటేనండి అంత దాహం ఉందా వాక్యం కొరకు నిజంగా వాక్యం కొరకు దప్పిగొనిన వారు ఉన్నారా తక్కువ మంది వాళ్ళ గురించి మాట్లాడుతున్నాను నిజంగా వాక్యం కొరకు తప్పించేవాళ్ళు అంతేగాని దప్పిగొనిన వారులారా నీళ్ళ దగ్గర అండి అంటే ఒక ఆయన షోడా బండి మీద రాసుకున్నాడట దప్పిగొనిన వారులారా నీళ్ళ దగ్గర అండి అంటే మా షోడా కొనుక్కెళ్ళండి దాని గురించి రాశాడు కాదు వాక్యం అనే దాహం కలిగిన వాళ్ళతో అంటున్నాడు దప్పిగొనిన వారులారా నీళ్ళ యొద్దకు రండి తర్వాత మాట రోకలు లేని వారులారా అంటే వాళ్ళ దగ్గర ఏమి లేవు ఇదిగో ఈ వాటర్ బాటిల్ కొనాలంటే కనీసం 20 రూపాయలు ఉండాలి ఈ వాటర్ బాటిల్ కొనాలంటే ఎంత ఉండాలి కానీ ఈయన ఏమంటున్నాడంటే డబ్బు లేని వాళ్ళకు రోకలు అంటే డబ్బు రోకలు అంటే డబ్బులు రూపాయలు రోకలు లేని వారులారా మీరు వచ్చి కొని భోజనం చేయండి అదేంటండి రోకలు లేని వారినే కదా పిలుస్తున్నాడు అంటే డబ్బు లేని వాళ్ళనే కదా రోకలు లేని వారు వచ్చి ఫ్రీగా భోంచేయండి అన్నాడు కానీ ఆయన ఏమంటున్నాడు కొని భోంచేయండి అన్నాడు ఏమండి డబ్బు లేదన్నడానికి కొనమనడానికి ఏమైనా సంబంధం ఉందా హోటల్ ముందు బోర్డు పెట్టారనుకోండి డబ్బు లేని వారికి ఫ్రీ అప్పుడు ఎంతమంది వెళ్ళిపోతారు లోనకి వెళ్ళిన తర్వాత కొని తీసుకెళ్ళండి అన్నాం అనుకోండి అప్పుడు ఏమంటారు బయట ఆ బోర్డు ఎందుకు పెట్టావు డబ్బు లేని వారా వచ్చి వెళ్ళిపోయాడు వచ్చి తీసుకెళ్ళండి అన్నావు లోపలికి వచ్చి కొనుక్కెళ్ళండి అంటున్నావు బాగుందండి అది ఇక్కడ దేవుడు రాస్తున్న మాటలు నిజంగా ఆశ్చర్యం అండి అదేదో దేవుడికి ఏంటండి ఇలా సంబంధం లేకుండా మాట్లాడుతున్నాడు అర్థం లేకుండా మాట్లాడుతున్నాడు అనుకోకండి ఆయన మాటలను ఆలోచిస్తే చాలా అర్థం ఉంది రోకలు లేని వారులారా అంటే అర్థం ఏంటంటే డబ్బుతో కొనేది కాదు ఇది నువ్వు డబ్బు లేకపోయినా కొనగలిగినది ఇది అని డబ్బుతో కొనేది కదా అంటే డబ్బు లేకపోయినా కొనేవి కొన్ని ఉన్నాయా డబ్బు లేకపోయినా కొనొచ్చా ఏమైనా కొనొచ్చా డబ్బు లేకపోయినా కొనొచ్చా వీటితోనైనా ఏమైనా ఎందుకు కొనకూడదండి మరి ఈ మధ్యకాలంలో అరకు ప్రాంతాలకు వెళ్ళానండి అరకు పాడేరు విశాఖ ఏజెన్సీ అదంతా కూడా కొండల ప్రాంతాలు ఇప్పటికీ అక్కడ డెవలప్మెంట్ లేదండి కొండ ప్రాంతాలు రోడ్లు లేవు భయంకరమైన రోడ్లు రాళ్ల మధ్యగా వెళ్ళాం మరి అక్కడ సేవ చేసే మన సహోదరుడు 20 కిలోమీటర్లు నడిచి వెళ్ళి వాక్యాన్ని చెప్తాడట వాళ్ళకి సరైన సౌకర్యాలు లేవు అలాంటి భయంకరమైన ప్రాంతాల్లో ఇప్పటికండి వాళ్ళ దగ్గర డబ్బు సరిగా ఉండదట అండి
మరి వాళ్ళు ఎలా బ్రతుకుతారంటే ఆ కొండల్లో ఆ ప్రాంతాల్లో పండేటువంటి పంట, ఉదాహరణకు వాళ్ళ దగ్గర పసుపు ఉంటుంది, ఆ పసుపు కొమ్మలు తీసుకెళ్ళి మార్కెట్లో ఇచ్చి వాళ్ళకి కావలసిన బియ్యం తెచ్చుకుంటారు. వాళ్ళ దగ్గర కాయలు ఉంటాయి, అరటిపళ్ళు ఉంటాయి, అరటిపళ్ళు తీసుకెళ్ళి మార్కెట్లో ఇచ్చి వాళ్ళకి కావలసిన పప్పు దినుసులు తెచ్చుకుంటారు. వాళ్ళ దగ్గర ఎన్నో రకాల పండ్లు ఉంటాయి, ఏమండి వాళ్ళ దగ్గర దొరికే వస్తువుల్ని తీసుకెళ్ళి మార్కెట్లో ఇచ్చి వాళ్ళకి కావలసిన వస్తువులు. దీన్ని ఏమంటారంటే వస్తు మార్పిడి పద్ధతి. పూర్వకాలంలో డబ్బుతో సంబంధం లేదు, వాళ్ళ దగ్గర ఉన్నది ఇచ్చి వాళ్ళకి కావలసింది తెచ్చుకోవడం. దీనికి రోకలు ఉండాల్సిన అవసరత లేదు. అలాగే ఇక్కడ దేవుడు కూడా రోకలు లేని వారులారా వచ్చి కొనండి అన్నాడు. అంటే అర్థం ఏంటంటే డబ్బులే ఇవ్వాల్సిన అవసరం లేదు, నువ్వు కొనడానికి ఇంకేమైనా ఇవ్వచ్చు. అలా డబ్బులు ఇవ్వకుండా కొనగలిగినది ఏదైనా ఉందా, ఎవరైనా కొన్నారా అంటే యేసుక్రీస్తు కొన్నాడండి. డబ్బులిచ్చి కాదు, రక్తమిచ్చి. ఏమిచ్చి కొన్నాడు? రక్తం. అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా నా ప్రాణమునిచ్చుటకు నేను వచ్చి తిని అన్నాడు. విమోచన అంటే విడిపించే క్రయధనం. క్రయధనం అంటే కొనడానికి ఇచ్చే డబ్బు. ఆయన మనల్ని రక్తమిచ్చి కొన్నాడు, తెలుసు కదండి. మనల్ని ఏం చేసి కొన్నాడు ఆయన? రక్తమిచ్చి అంటే కొన్నింటిని డబ్బుతో కొనలేము, మనలను డబ్బుతో కొనలేదు యేసుక్రీస్తు. రక్తమిచ్చి కొన్నాడు. అలాగే వాక్యమును కొనడానికి డబ్బే ఇవ్వనవసరం లేదు. డబ్బుందా? నీకు ఇవ్వాల్సిన నీకున్న ధనం పెట్టు. డబ్బు లేదా అయినా నువ్వు కొనొచ్చు. ఎలా కొనొచ్చు? నీ శ్రమను పెట్టొచ్చు, నీ రక్తాన్ని త్యాగం చేయొచ్చు, నీ రక్తాన్ని ఖర్చు పెట్టొచ్చు, నీ సమయాన్ని ఖర్చు పెట్టొచ్చు. నీకు ఆసక్తి ఉండాలే కానీ ఈ జీవవాక్యం అనే ఈ నీటిని కొని అన్నాడు. చదవండి ఆ మాట. రోకలు లేని వారులారా మీరు వచ్చి భోజనము చేయండి, కొని భోజనం చేయండి, రండి. రోకలు లేకపోయినను ఏమీ ఇయ్యకనే ద్రాక్షారసమును పాలను కొనుడి. ఏమేం కొనాలట? నీరన్నాడు, ఆహారం అన్నాడు, ద్రాక్షారసం అన్నాడు, పాలన్నాడు. ఇవన్నీ దేన్ని సూచిస్తున్నాయి తెలుసా? నిర్మలమైన వాక్యము అను పాలు అన్నాడు, నిర్మలమైన ద్రాక్షారసం అన్నాడు. వాక్యానికి ఎన్నో పేర్లండి. మంచి పదార్థము, ఆహార పదార్థం అన్నాడు, నీరు అన్నాడు. నీరని చెప్పినా, ఆహారం అని చెప్పినా, ఏమండి తేనె అని చెప్పినా, ఏమండి ఇవన్నీ కూడా దేని గురించి మాట్లాడుతున్నాడు అంటే ఖచ్చితంగా అమ్మ పిల్లలు మాట్లాడినవ్వకండి, లేదా అలా మాట్లాడుతున్న పిల్లలు కాసేపు బయటికి తీసుకెళ్ళండి. ఏమండి ఇవన్నీ వాక్యాన్ని సూచిస్తున్నాయి కనుక ఏమంటున్నాడు చూడండి, రెండవ వచనం ఇవన్నీ మీరు కొనండి. ఆహారము కాని దాని కొరకు మీరు ఎలా రోకలిచ్చెదరు? దేనికి మనం డబ్బులు ఇచ్చేస్తున్నామట? ఆహారం కానిదా? అవును. ఓ హోటల్కి వెళ్ళామనుకోండి, నలుగురం భోంచేస్తే వాడు 1500 బిల్లు తీసుకొచ్చి మన చేతిలో పెడతాడు. ఏం తిన్నాం? అంత బిర్యానీ, కాస్త చికెన్ కర్రీ. ఏమంటే కడుపు నిండా మన ఇష్టపూర్తిగా తినడానికి ఇస్తాడు, ఓ గిన్నె తీసుకొస్తాడు. ఆ గిన్నె 235 అంటాడు, లేదా 290 అంటాడు. సరిపోతుందా? ఇంకో గిన్నె కొనాలి. ఎంత డబ్బు? 1500 అయిపోయింది బిల్లు, నలుగురు వెళ్ళాం. ఇది అసలు ఆహారమా అండి? ఇది ఆహారమా? క్షయమైపోయే ఆహారం. ఆహారం అంటే మనల్ని బ్రతికించాలి, కానీ ఈ భూమి మీద మనం తినే ఏ ఆహారము మనల్ని బ్రతికించటం లేదు. ఎందుకంటే ఈ పూట తింటే 3 గంటల తర్వాత అది ఉండదు, అరిగిపోద్ది. మళ్ళీ మనం చావులోకి వెళ్ళాలి, మళ్ళీ తినాలి. కానీ మనల్ని బ్రతికించేది ఏదో తెలుసా? ఆకాశం నుంచి ఒకనాడు మోషే మన్నాను కురిపించాడట. వారు మన్నాను తినినను చనిపోయిరి. మన్నాను తినినను అంటే అర్థం ఏంటి? నిజమైన ఆహారం తింటే చచ్చిపోరు. మన్నాను తినినను, పరలోకం నుంచి వచ్చిన ఆహారము మన్నా. మన్నా తిన్నా చచ్చిపోయారట. అంటే మన్నా కూడా నిజమైన ఆహారం కాదా? మరేది నిజమైన ఆహారం? యేసుక్రీస్తు అన్నాడు, పరలోకము నుండి దిగి వచ్చిన ఆహారమును నేనే జీవాహారం, జీవింపజేసే ఆహారం. గనుక ఈరోజు మనం దేనికి ఎక్కువ ఖర్చు పెడుతున్నామంటే ఆహారము కాని దాని కొరకు.
మందులు ఖర్చు పెట్టాలి, పళ్ళు కొంతమంది అంటారు ఆరోగ్యం వచ్చేస్తుంది, ఆరోగ్యం వచ్చేస్తుంది పళ్ళు తినండి పళ్ళు తినండి, తింటాం అలా తిన్న వాళ్ళందరూ బ్రతికారా? తాత్కాలికం అవన్నీ, ఫ్రూట్స్ అయినా ఏమంటారు చిరుధాన్యాలైనా ఆ తర్వాత డ్రై ఫ్రూట్స్ అయినా ఆహారం కానివి నిజమైన ఆహారం కాదు. మరి కొంతమంది అయితే కనీసం శరీరానికి అవసరం పడే ఈ ఆహార పదార్థాలు కూడా కాదు, వందలు వేలిచ్చే మందు బాటిల్లా ఇది ఆహారం అండి శరీరానికి? ఆహారమా? సిగరెట్ ఆహారమా? బైబిల్లో సిగరెట్ తాగకూడదని ఎక్కడుందండి అని చాలామంది అడుగుతారు. ఈ మాట సరిపోదా? ఈ మాట సరిపోదా? దేవుడు ఏమన్నాడు? ఆహారము కాని దాని కొరకు. సిగరెట్ ఆహారమా? మందు ఆహారమా? గుట్కాలు కైనీలు ఆహారమా? దాని కొరకు ఎందుకు డబ్బులు వెచ్చిస్తున్నారు? ఇంకా చెప్పాలంటే మీరు దినదినము తింటున్న ఆహార పదార్థాలు ఉన్నాయి, అసలు అవి ఆహారమే కాదు. నిజమైన ఆహారం ఏది? వాక్యం. దాని కొరకు ఇవ్వండి, రోకలు దాని కొరకు ఇవ్వండి. ఆహారము కాని దాని కొరకు మీరేలా రోకలు వెచ్చించదరు? సంతుష్టి కలగజేయని దాని కొరకు మీ కష్టార్జితమును ఎందుకు వేయపరిచేదారు? సంతుష్టి కలగజేయింది. ఈ పూట తింటే ఇక ఎప్పటికీ అవసరం లేదు అనిపించే ఆహారం ఏదో చెప్పండి. నీకు సంతృప్తినిచ్చేది ఏముంది చెప్పండి? సంతుష్టి కలగజేయనిది. ఇంట్లో వండిన తిన్న తర్వాత ఏమంటారు తెలుసా? అంతా బాగుంది కానీ కొంచెం లైట్గా కారం తగ్గింది, తృప్తి లేదా? హోటల్లో తిన్నాం అనుకోండి, అంతా బాగానే ఉంది కానీ వీడండి చప్పగా చేశాడండి, ఉప్పు లేదండి. ఎప్పుడు సంతృప్తి పడతావు, ఎప్పుడు పడవు. నీకు సంతుష్టి కలగజేయని దాని కొరకు మీ కష్టార్జితం ఎందుకు వేయపరచెదరు అని అంటున్నాడు. నా మాట జాగ్రత్తగా ఆలకించి మంచి పదార్థం భుజించండి. మీ ప్రాణమునకు మీ ఏమన్నాడు? మీ ప్రాణము సారమైన దాని యందు సుఖింపనీయండి. మంచి పదార్థం ఏది చెప్పండి? చికెనా బిర్యానీయా? ఏది మంచి పదార్థం? నాన్ వెజా వెజిటేరియనా? కొంతమంది ఆకుకూరలు తినండి అదండి మంచిది అంటాడు, కొంతమంది డ్రై ఫ్రూట్స్ తినండి మంచిది అంటాడు. మంచి పదార్థము అంటే దేవుని వాక్యము. ఆ వాక్యమును తింటున్నప్పుడు నీ ప్రాణము సారమైన దానిని తీసుకుంటుంది, అప్పుడండి మనం బ్రతుకుతాం, అప్పుడు మనం బ్రతుకుతాం. అలా బ్రతకగలిగితే కొన్ని విషయాలు నీకు అర్థమవుతాయి. అవేంటో ఒకసారి హెబ్రి పత్రికకు రండి. హెబ్రి పత్రిక 10వ అధ్యాయము, హెబ్రి పత్రిక 10వ అధ్యాయము 19వ వచనం నుంచి చదువుదాం. హెబ్రి పత్రిక 10వ అధ్యాయము 19 నుంచి. సహోదరులారా, యేసు మన కొరకు ప్రతిష్ఠించిన మార్గమునా? యేసుక్రీస్తు మన కొరకు ప్రతిష్ఠించింది మతమా మార్గమా? మార్గమునా, చదవండి. అనగా నూతనమైనది, జీవము కలిగినది, ఆయన శరీరము అను తెర ద్వారా ఏర్పరచబడిన మార్గం. ఆయన శరీరమును తెర, ఆయన శరీరం, యేసుక్రీస్తు శరీరాన్ని దేవుడు చీల్చాడు కదండి, నలుగగొట్టాడు కదండి, ఆయన శరీరాన్ని చితక కొట్టాడు కదండి. ఆ శరీరము ద్వారా ఒక మార్గం తెరవబడిందట, ఏర్పరచబడిన మార్గం, అది క్రైస్తవ్యం, యేసుక్రీస్తు మార్గం. ఆయన శరీరం ద్వారా, శరీరమును తెర ద్వారా ఏర్పరచబడినదైన మార్గమున ఆయన రక్తము వలన పరిశుద్ధ స్థలమునందు ప్రవేశించుటకు మనకు ధైర్యము కలిగి ఉన్నది. ఏం కలిగిందట? ఏం కలిగిందట? ధైర్యం, 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 ధైర్యం. మీ భక్తి మీకు కలిగించవలసింది ఏంటో తెలుసా? ధైర్యం. మీ భక్తి వలన మీకు రావలసినటువంటి ఫలం ఏంటో తెలుసా? ధైర్యం. ఏ ధైర్యం? ఏ ధైర్యం అండి? కారు చీకట్లో నడుస్తానండి నాకేం భయం లేదండి, ఆ ధైర్యమా? ఏమండి శ్మశానాల్లోనికి వెళ్ళిపోతానండి నడుస్తానండి, ఆ ధైర్యమా? ఎవరెస్ట్ శిఖరం ఎక్కేస్తానండి, ఆ ధైర్యమా? అంతరిక్షంలో నుంచి ఏమండి
పారాచ్యూట్ వేసుకొని దూకేస్తానండి, ఆ ధైర్యమా? కాదండి, మనం నిజంగా భక్తి కలిగిన వారమైతే, జ్ఞానం కలిగిన వారమైతే మనకు ఒక ధైర్యం వస్తుందట. ఏంటా ధైర్యం? మళ్ళీ చదవండి ఆ మాటకు ధైర్యం అంటే చెప్తున్నాడు చూడండి. ఆయన రక్తము వలన పరిశుద్ధ స్థలమునందు ప్రవేశించుటకు, పరిశుద్ధ స్థలమందు ప్రవేశించుటకు మనకు ధైర్యం. ధైర్యం ఏమండి? భక్తి కలిగిన వాడికి వచ్చే మొదటి ధైర్యం ఏంటో తెలుసా? ఒక పరిశుద్ధ స్థలం ఉంది. అది ఏ పరిశుద్ధ స్థలం? ఒకనాడు మోషే ద్వారా దేవుడు ఈ భూమి మీద ఒక గుడారాన్ని ఏర్పరిచాడండి. దానిలో మందసం ఉండేది, బలిపీఠం ఉండేది. ఏమండి? పరిశుద్ధ స్థలం, అతి పరిశుద్ధ స్థలం అనే రెండు భాగాలు ఉండేవి. ఆ మందసంలో చిగురించిన అహరోను కర్ర, మన్నా పాత్ర ఉండేది. ఈ పరిశుద్ధ స్థలంలోనికి యాజకులు, ప్రధాన యాజకుడు ప్రవేశించేవాళ్ళు. కానీ యేసుక్రీస్తు శరీరము ద్వారా మనం ప్రవేశించే పరిశుద్ధ స్థలం ఏదో తెలుసా? పరలోకం. పరలోకం. ఆ పరలోకానికి వెళ్ళగలమన్న ధైర్యము ఎవరికి వస్తుందంటే భక్తి కలిగిన వాడికి. ధైర్యం ఏమండి? ఈ ధైర్యం ఎవరికైనా ఉందా? ఈ ధైర్యం, పరలోకం వెళ్ళగలమన్న ధైర్యం ఎవరికైనా ఉందా? నీ భక్తి నీకు ధైర్యాన్ని పుట్టిస్తుందా? ఏమండి, ఈరోజు నేను చచ్చిపోతే పరలోకానికి వెళతాను, ఈరోజు నేను చచ్చిపోతే పరలోకానికి వెళతాను, ధైర్యం. జాన్సన్ విక్టర్ గారి మాటలు వింటున్నప్పుడు, ఆయన చివరి మాటలు, ఆయన మాట్లాడుతున్న చివరి మాటల్లోనండి, నేను బాగా ముసలివాడై చచ్చిపోవాలి అని అంటలేదండి. బాగా ముసలివాడైపోతే మంచాన పడతాను, రోగాన పడతాను, ఎవరో నన్ను చూడాలి, ఎవరో చూడకపోతే మంచాన నేను అన్ని మంచంలోనే పురుగులు పడిపోతాను. సహజంగా మనం ఏం కోరుకుంటామంటేనండి, బాగా ముసలివాడైన తర్వాత చచ్చిపోవాలి. ఎందుకంటే మనకు ఒక ఒక భయం ఉంది. ఏంటా భయం? చావు. చావు అంటే మనకు భయం. అసలు చావు అంటే ఎందుకండి భయం? దేనికి భయం చెప్పండి? మనం కూడా భయపడుతున్నాం, ఎందుకు భయం? చావు అంటే అర్థమైంది మనకి. లోకంలో ఉన్న వాళ్ళకి చావు అంటే ఏంటో తెలియదు. కట్టుకున్న భార్యని, కనుక్కున్న పిల్లలని, చుట్టూ ఏర్పరచుకున్న బంధాలని, సంపాదించిన సంపాదనని, ఇల్లుని, ఆస్తుల్ని, ఇవన్నీ వదిలేసి ఏమైపోతామో, ఏమైపోతామో అన్న భయం వాళ్ళలో ఉంది. మనకి ఆ చావు అంటే భయం ఉంది. ఎందుకు భయం ఉంది అంటే చచ్చిపోయిన తర్వాత ఏముందో తెలియక వాళ్ళు భయపడుతున్నారు. చచ్చిపోయిన తర్వాత ఉన్నవి తెలిసి మనము భయపడుతున్నాం. మన భయానికి కారణం ఏంటి? చచ్చిపోయిన తర్వాత రెండు ఉన్నాయి. ఒకటి, విశ్రాంతిలో ప్రవేశిస్తాం. రెండు, రెండు ఎందులో ప్రవేశిస్తాం? వేదనకరమైన స్థలంలో ప్రవేశిస్తాం, భయంకరమైన అగ్నిజ్వాలలోకి వెళతాం. మనం భయపడడానికి గల కారణం ఏంటంటే మనం ఇంకా భక్తులుగా లేవనే ఒక అనుమానం మనలో ఉంది. అమ్మో, ఇప్పుడు చచ్చిపోతే ఎట్లా? ఇప్పుడు చచ్చిపోతే ఎట్లా? మరి ఎప్పుడు చచ్చిపోవాలి? ఇప్పుడికిప్పుడు చచ్చిపోతే పరలోకానికి అర్హత వస్తుంది, పరదేశికి వెళ్ళిపోతాననే ధైర్యం మనలో ఎవ్వడికి లేదు. అందుకే ఇప్పుడు చావకూడదు, ఇప్పుడు చావకూడదు. ఇప్పుడు చెప్పండి, మన భక్తి మనకు ధైర్యం పుట్టిస్తుందా? పుట్టించట్లేదు, రావట్లేదు మనకు ధైర్యం. ధైర్యం వస్తే చచ్చిపోవడానికి సిద్ధమైపోవాలి. ధైర్యం రాలేదంటే మనకి ఏమి లేదు? మొదట భక్తి లేదు. లేదా మన భక్తి మీద మనకు డౌట్ ఉంది. డౌట్ ఉందంటే అర్థం ఏంటి? వాక్యానుసారంగా లేవు. వాక్య ప్రకారం బ్రతుకుతూ, వాక్యం చెప్పినట్లుగా బ్రతుకుతూ, ఆయన సత్క్రియలన్నీ చేస్తూ ఉంటే ఇప్పుడు చచ్చిపోయినా నేను పరలోకం వెళతాను అనే ధైర్యం వస్తుంది. ఆ ధైర్యం జాన్సన్ విక్టర్ గారిలో చూశానండి. నన్ను ఇదిగో వయసులో ఉండగానే, ఇలా ఉండగానే నన్ను తీసేయి, సడన్గా నాకే గుండె నొప్పి ఇచ్చేసి, నాకే హార్ట్ అటాక్ ఇచ్చేసేయి, అంత ధైర్యంగా నాకు చావు ఇచ్చేయని చెప్తున్నాడంటే. ఒకనాడు ఏలియా దేవుడి దగ్గరికి వెళ్ళి, నేను ఈ భూమి మీద ఉన్న నన్ను తీసేయి అడుగుతున్నాడండి. అలిగాడండి, చెప్పాలంటే అలిగాడు. కాళ్ళ మధ్య తల పెట్టుకొని, నన్ను తీసుకెళ్తావా లేదా? ఎవరు? ఏలియా. ఏలియా అడుగుతున్నాడు, నన్ను తీసుకెళ్తావా లేదా? అంత ధైర్యం ఏంటండి? చచ్చిపోతే పొరపాటు నరకానికి వెళితే, నరకానికి వెళ్ళేట్టు నేను బ్రతకలేదే, నేను నరకానికి వెళ్ళేట్టు బ్రతకలేదు,
తన భక్తి మీద తనకున్న కాన్ఫిడెన్స్ ఏంటంటే ఖచ్చితంగా నేను పరలోకానికి వెళతాను, అందుకే నన్ను తీసేయి, నన్ను తీసేయి. జాన్సన్ విక్టర్ గారు కూడా నన్ను తీసేయచ్చు ఇప్పుడు. ఈరోజు దేవుడు నన్ను తీసేయచ్చు అని ఎంతమంది అంటారు చెప్పండి. ఈరోజు దేవుడు నన్ను ఈ రాత్రి తీసేయచ్చు అని ఎంతమంది అనగలరు చేయొత్తను చూద్దాం. మనకెందుకో ధైర్యం చాలదండి, అమ్మో ఇంకొంచెం టైం. ఏ బాగా చదివిన వాడికి ఇప్పుడు ఎగ్జామ్ పెట్టినా రాసేస్తానని నమ్మకం వస్తుంది. మిస్ ఇవాళ వద్దు మిస్ అన్నాడు అనుకోండి, వీడు చదవడం మిస్ అయింది. ఎవడు ధైర్యంగా ఉంటాడు, బాగా చదివి బాగా రాసిన వాడు రిజల్ట్ వస్తున్నాయి అనగానే చంకలు కొడతాడు. బొత్తిగా చదవలేదు, పాస్ అవుతానన్న ధైర్యము లేదు, వీడు రిజల్ట్ ఎప్పుడు ఎంత ఫార్వర్డ్ అయితే ఏమంటారు దాన్ని పోస్ట్ పోన్. రిజల్ట్ ఎంత పోస్ట్ పోన్ అయితే అంత మంచిది అనుకుంటాడు. ఎగ్జామ్ ఎంత పోస్ట్ పోన్ అయితే, ఎగ్జామ్ పోస్ట్ పోన్ అయిందంటే చంకలు కొట్టేది ఎవడు? తన చదువు మీద తనకు నమ్మకం లేనోడు. చావు పోస్ట్ పోన్ అయితే చంకలు కొడుతున్నావు అంటే మన భక్తి మీద మనకి ఉందా నమ్మకం? ఉందా నమ్మకం? లేదు. అంటే నీ భక్తి నీకు ఒక ధైర్యం కలిగించట్లేదు. ఏంటది చదవండి, ఏ ధైర్యం కలిగించట్లేదు చూడండి. ఆయన రక్తము వలన పరిశుద్ధ స్థలమందు ప్రవేశించుటకు మనకు ధైర్యము కలిగి ఉన్నది. ఆ రోజు సంఘానికి పౌలుకి ఆ ధైర్యం ఉంది. మనకు ఆ ధైర్యం ఉంటే సిద్ధపడతాం, రెడీ అంటాం. రెడీగా లేమంటే మనకు ఒక ధైర్యము లేదు. పరలోకానికి ఇప్పుడు చచ్చిపోతే పరలోకం వెళతామనే ధైర్యం లేదు. ఒకవేళ నిజంగా ధైర్యం ఉంటే, క్రిందికి చదవండి, క్రిందికి చదవండి, మనకు ధైర్యం కలిగి ఉన్నది గనుకను దేవుని ఇంటి పైన మనకు గొప్ప యాజకుడు ఉన్నాడు గనుకను. మనకు ధైర్యం ఉంది గనుకను, ధైర్యం ఉంది గనుక, ధైర్యం ఉంది గనుక, నీకు ఆ ధైర్యం ఉంటే నెంబర్ వన్. రెండవది ఏంటి, యేసుక్రీస్తు ఉన్నాడు, ప్రధాన యాజకుడు ఉన్నాడు గనుకను. 22వ వచనం, మనస్సాక్షికి కల్మషము తోచకుండునట్లు. మనస్సాక్షికి ఏం తోచకూడదట? మన భక్తి మీద మనకు ఎప్పుడు నమ్మకం కలుగుతుందంటే మీ మనస్సాక్షికి మీలో కల్మషం తోచకూడదు, కల్మషం కనపడకూడదు. మీ మనస్సాక్షికి కల్మషం తోచకూడదు. ఏమంటే బయటికి గంభీరంగా ఉంటాం, బయటికి మంచోళ్ళం అంటాం, బయటికి మేము బాగున్నాం అంటాం అంతే, కానీ మన మనస్సాక్షి మాత్రం మనల్ని ఏమంటూ ఉంటుంది, చాలే తీరా నువ్వు అలా చెప్పుకుంటావు కానీ నువ్వేంటో నీ బ్రతికేంటో నాకు తెలుసు అని ఏం చెప్తుంటుంది మనకి? మన ఇన్నర్లో ఇంకొకడు ఉంటాడు మన మనస్సాక్షి. మనస్సాక్షి మనలను చూసి నువ్వు కల్మషంతో ఉన్నావని చెప్తుందా? అయితే మన భక్తి బాగాలేదన్నమాట. మనస్సాక్షికి కల్మషం తోచకూడదు. తర్వాత మాట, ప్రోక్షింపబడిన హృదయం. హృదయం ఎలా ఉండాలి? ప్రోక్షించటం. ప్రోక్షించటం అంటే ఏమండి? పాత నిబంధనలో ఒకనాడు పవిత్రమైన పశువులు కావచ్చు, పవిత్రమైన గొర్రె కావచ్చు, మేక కావచ్చు, పవిత్రమైనటువంటి పక్షులు కావచ్చు, వాటి రక్తాన్ని మనుషుల మీద ప్రోక్షించేవాళ్ళు, వస్తువుల మీద ప్రోక్షించేవాళ్ళు, స్థలాల మీద ప్రోక్షించేవాళ్ళు, ఆలయ ఉపకరణాల మీద ప్రోక్షించేవాళ్ళు. అప్పుడు అవన్నీ ఏమయ్యేవి? పరిశుద్ధం, పవిత్రమయ్యేవి, పవిత్రం. అది పాత నిబంధన, జంతువుల రక్తం, ఎడ్ల యొక్క రక్తం, గొర్రెల రక్తం ప్రోక్షించేవాళ్ళు. ఇప్పుడు రక్త ప్రోక్షణ, మనకు ఏ రక్త ప్రోక్షణ జరిగిందండి? యేసుక్రీస్తు రక్త ప్రోక్షణ. ఇప్పుడు మనకు గొర్రెల రక్తం అవసరమా, ఎడ్ల రక్తం అవసరమా? లేదు. యేసుక్రీస్తు రక్త ప్రోక్షణ మన కొరకు మాత్రమే, ఇది వస్తువుల కొరకు కాదు. యేసుక్రీస్తు రక్తం పవిత్రపరిచేది ఎవరినండి? యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను, మనలన వస్తువులన. ఒక చర్చిలో పాస్టర్ గారు ప్రార్థన చేస్తుందండి, ప్రభువా నీ రక్తాన్ని సౌండ్ మీద ప్రోక్షించు అంటున్నాడు. ఎక్కడ పోయాలట? సౌండ్ సిస్టమ్ మీద. అందులో పోస్తే ఆగిపోద్ది. రక్తం పోసినా ద్రాక్షారసం పోసినా మొత్తం సౌండ్ సిస్టమ్ అంతా దెబ్బతింటుంది. రక్త ప్రోక్షణ మనకి, ఈ రక్త ప్రోక్షణ మన హృదయాల మీద జరిగితే, కంటిన్యూ చేసిన మాటని, ప్రోక్షింపబడిన హృదయములు గలవారమును
నిర్మలమైన ఉదకముతో, నిర్మలమైన ఉదకము అనగా వాక్యమే కదండి, నిర్మలమైన ఉదకం, నిర్మలమైన ఉదకముతో స్నానం చేసిన శరీరములు గలవారమై ఉండి విశ్వాస విషయంలో సంపూర్ణ నిశ్చేత కలిగి యథార్థమైన హృదయముతో మనము దేవుని సన్నిధానమునకు సంపూర్ణమైన నిశ్చేత. ఈ మాటలు పౌలు గారు మాట్లాడుతున్నప్పుడు చాలామందికి అర్థం కాలేదండి. క్రైస్తవులు కూడా ఇలాంటి మాటలన్నీ వదిలేస్తారు, వాళ్ళకి సింపుల్గా అర్థమయ్యేవి కావాలి. ఏమర్థమవుతాయి? దేవుడు దీవిస్తాడు, దేవుడు ఆశీర్వదిస్తాడు, ఇవి మాత్రమే. దేవుణ్ణి ప్రార్థనలకు ఇస్తాడు, దేవుణ్ణి మనవులంగీకరిస్తాడు. కానీ నీలో ఒక భక్తి ఉంది, ఆ భక్తి నీకు ధైర్యాన్ని కలిగించాలి. ఎప్పుడు కలిగిస్తుంది? నీ భక్తి నీకు ధైర్యం ఎప్పుడు పుట్టిస్తుంది? వాక్యమును నిర్మలమైన పాలు నిజంగా తాగుతున్నావా? వాక్యం కొరకు దాహంతో ఉన్నావా? దాని కొరకు నువ్వేమిచ్చి కొంటున్నావు? వాక్యాన్ని కొను, డబ్బులు లేవా అయినా కొనొచ్చు, అయినా కొనొచ్చు. ఒక స్థలాన్ని డబ్బులు లేకపోయినా డబ్బులు కూడగట్టుకుని కొనాలనుకుంటావు. ఒక బైక్ డబ్బులు లేకపోయినా అప్పు తెచ్చి కొనాలనుకుంటావు. పరలోకం మీద ఆసక్తి, దేవుని యందు భక్తి కలిగితే రక్తమైన ఇచ్చి రోకలు లేకపోవచ్చు. రక్తమైన ఇచ్చి ఆ వాక్యాన్ని కొనాలి. ఎంతమంది కొంటున్నారు? అలాంటి దాహం కలిగిన వాడు నిజమైన భక్తి కలిగిన వాడు. అలాంటి దాహం కలిగిన వాడు, అలాంటి దాహం ఎంతమందికి ఉంది? మనకుందో లేదో జస్ట్ మన మన దినచర్య దేవుని కొరకు ఎలా సాగిందో ఒకసారి మన పాస్ట్ టెన్స్ చూసుకోండి, మన రికార్డు ఒకసారి చూసుకోండి. మీటింగ్ 10 గంటలకి, ఉదయం ఆరాధన 10 గంటలకంటే ఎన్నిసార్లు 10 గంటలకే వచ్చాం? మీటింగ్ 7 గంటలకంటే ఎన్నిసార్లు 7 గంటలకు వచ్చాం? దేవుని పని అంటే ఎన్నిసార్లు మన పని మానేశాం? వాక్యం అంటే ఎన్నిసార్లు పరితపించాం? వాక్యం అంటే ఎన్నిసార్లు మన ధనాన్ని వెచ్చించి కొనాలనుకున్నాం? ఎందుకనండి, మనుషులకి వాక్యం అంటేనే చీపండి. భారీగా ఎన్ని ఏర్పాట్లైనా చేస్తాడు, పెళ్ళి ఉందనుకోండి భారీగా ఎంత అయినా ఖర్చు పెడతాడు. డిజె సౌండ్లు దానికి, తర్వాత డెకరేషన్ దానికి, లక్షలు ఖర్చు అయినా పర్వాలేదు. కానీ వాక్యం దగ్గరికి వచ్చేసరికి ఏం ఆలోచిస్తారు తెలుసా? వినేవాళ్ళు కూడా వాక్యం దగ్గరికి వచ్చేసరికి ఓ 1/2 గంట చెప్తే చాలు, పెళ్ళండి ఫంక్షన్లండి, ఓ 1/2 గంట చెప్తే చాలు. ఇక కన్వీనర్లు కూడా ఎలా ఆలోచిస్తారు తెలుసా? రికార్డింగ్ డాన్సులు పెట్టిన వాళ్ళు కూడా ఉన్నారు క్రైస్తవ్యంలో, మన వాళ్ళల్లోనే. దానికి 1 లక్ష రూపాయలైనా పెట్టేస్తారు, భోజనాలు 2 లక్షలైనా పర్వాలేదు. కానీ వాక్యానికి ఎంత చెల్లిస్తారు సేవకుడికి? నిజంగా చెప్పండి, వాక్యానికి ఎంత చెల్లిస్తారు? నాకండి ఓ 10 ఏళ్ల నుంచి ఒకటే ఇస్తున్నారండి. బియ్యం రేట్లు కూడా పెరిగాయి, కానీ సేవకుడి వాక్యానికి కాస్తంత వితరణ విలువను కూడా దాన్ని వాక్యానికి అస్సలు ఏమి ఇవ్వరండి. ఈ మాట ఎందుకు చెప్పానంటే నా కోసం చెప్పలేదండి, ప్రతి సేవకుడు వాక్యాన్ని విస్తరింప చేయడానికి తిరుగుతాడు. మన మనసు దేవుడు చూస్తాడు. అఫ్కోర్స్ తినడానికి తిండి, కట్టుకోవడానికి బట్ట, ఉండడానికి దేవుడు ఎప్పుడు లోటు చేయలేదు, చేయడు కూడా. ఒకరి మీద ఆధారపడే పరిస్థితి కూడా దేవుడు తాడు. కానీ నీ మనసు ఏంటన్నది ఖచ్చితంగా చూస్తాడు. వాక్యానికి ఇది చాలా, ఇంత సరిపోతుందా అని అనుకుంటున్నావంటే నీ భక్తి దేని మీద ఉందన్నమాట? నీకు వాక్య దాహం లేదు. సంతృష్టి కలుగజేసే మంచి పదార్థం కొరకు నీ ధనాన్ని ఇవ్వలేవు. దేవుని వాక్యం కోసం ఎంతైనా ఖర్చు పెడతాను, మిగతావన్నీ తర్వాత అనే మనసు లేదు. ఇది భక్తే కాదండి, ఇది భక్తే కాదు. అలాగే యోహాను గారు వ్రాసిన పత్రిక 3వ పత్రిక, యోహాను గారు వ్రాసిన 3వ పత్రిక 6వ వచనం 5వ వచనం నుంచి చదవండి ఒకసారి. 5వ వచనం నుంచి, ప్రియుడా, ఏమండి? ప్రియుడైన గాయకు అంటాడు, ఒక సేవకుడికి రాస్తున్నాడు, ఒక సంఘాన్ని చూసుకుంటున్న సేవకుడికి రాస్తూ, ప్రియుడా, వారు ఎవరి గురించి? సువార్త చేయడానికి కొందరు యోహాను గారి దగ్గర నుంచి సువార్త చేయడానికి బయలుదేరారట. గాయు అనే ఒక సేవకుడి దగ్గరికి చేరారు. సువార్త ప్రకటించి సేవకుడి దగ్గరికి వచ్చారు, ఒక సంఘ కాపరి దగ్గరికి వచ్చారు. అప్పుడు ఏమంటున్నాడు?
వారు పరదేశులైనను వారు సహోదరులుగా ఉన్నారు గనక వారికి నీవు చేసినదెల్లా విశ్వాసికి తగినట్టుగా చేయుచున్నావు. ఎలా చేస్తున్నాడట? విశ్వాసికి తగినట్టు చేస్తున్నాడట. తప్పేముంది? విశ్వాసికి తగినట్లు చేయాలా? అంతకంటే ఎక్కువ చేయాలి. తర్వాత మాట చెప్తున్నాడు చూడండి, వారు నీ ప్రేమను గూర్చి సంఘము ఎదుట సాక్ష్యమిచ్చిరి. వారు అన్ని జనుల వలన, జాగ్రత్తగా వినాలి, సేవకుడు వాక్యము అంటే ఏంటో చెబుతూ వారు సువార్త కొరకు బయలుదేరి అన్ని జనుల వలన వాళ్ళు ఏమీ తీసుకోలేదు. అంటే బైబిల్లో ఒక సేవకుడికి ఇచ్చేదాని గురించి మాట్లాడుతున్నాడంటే, తీసుకునే దాని గురించి మాట్లాడుతున్నాడంటే, మాట్లాడుతున్నాడండి, మాట్లాడుతున్నాడు. ఎందుకంటే నీ ఆహారమును కొను. ప్రకటన గ్రంథానికి వచ్చేసరికి నా యొద్దకు వచ్చి కాటుక నా యొద్ద కొనుక్కో అంటాడు. నీ కళ్ళకు నీకు మంచిగా చూపు రావాలంటే కాటుక నా యొద్ద కొనుక్కో, ఆహారం నా దగ్గర కొనుక్కు, సంపాదన. అందుకే వాకింగ్ కొరకు వచ్చిన వారి గురించి మాట్లాడుతూ అంటున్నాడు, వారు అన్ని జనుల వలన ఏమీ తీసుకొనక ఆయన నామము నిమిత్తము బయలుదేరిరి. సువార్త కొరకు, దేవుని నామము కొరకు బయలుదేరారట. ఎవరి నామాన్ని విస్తరింపజేయడానికి బయలుదేరారు? క్రీస్తు నామము ఎరుగని చోట్ల ఆ నామమును విస్తరింపజేయడానికి ఆయన నామము నిమిత్తము బయలుదేరిరి. గనుక విశ్వాసికి తగినట్టుగా నువ్వు చేసావు, కానీ ఎలా చేయాలట? దేవునికి తగినట్టుగా నీవు వారిని సాగనంపిన ఎడలా నీకు యుక్తముగా ఉండును. ఏది యుక్తంగా ఉంటుందన్నాడు? విశ్వాసికి తగినట్లుగా సాగనంపాలా, దేవునికి తగినట్టుగా సాగనంపాలా? అంటే ఏంటండి అంటారా, ఒక ఎగ్జాంపుల్ చెప్తానండి. ఏమండి, గవర్నమెంట్ నుంచి ఎవరో ఒక ఆఫీసర్ వచ్చాడు. ఆయనకు మనం ఇచ్చేటువంటి మర్యాద వేరు. గవర్నమెంట్లో ఒక ఎమ్మెల్యే వచ్చాడు. ఏదో గవర్నమెంట్ ఆఫీసర్కి ఇచ్చినట్టుగానే మర్యాద ఇస్తారా? ఇంకొంచెం స్థాయి పెరుగుతుందా? ఎమ్మెల్యే అంటే గొప్పడు కదండి. సర్పంచ్కి ఇచ్చే గౌరవానికి ఎమ్మెల్యే ఇచ్చే గౌరవానికి తేడా ఉందా లేదా? సర్పంచ్కి తగినట్టుగా సర్పంచ్కి మర్యాద చేయాలి, ఎమ్మెల్యేకి తగినట్టుగా ఎమ్మెల్యేకి మర్యాద చేయాలి. ఎమ్మెల్యే కాదు, ఈసారి ఏకంగా వచ్చేది సీఎం అనుకోండి. ఎమ్మెల్యే గారు వచ్చినప్పుడు మామూలుగా వస్తాడు, ఒక గన్మ్యాన్ ఉంటాడు, నలుగురు వస్తారు, పోలీసులు ఉంటారు, వచ్చి వెళ్ళిపోతాడు. మరి సీఎం రావాలంటేనో? ఒక గన్మ్యాను నలుగురు పోలీసులు వచ్చారనుకోండి, కుదురుతుందా? నో, ఆయన స్థాయి వేరు. సర్పంచ్ స్థాయి వేరు, ఎమ్మెల్యే స్థాయి వేరు. ఎమ్మెల్యే నుంచి పోలిస్తే సీఎం స్థాయి ఇంకా వేరు. మీరు ఎమ్మెల్యే వస్తే ఒక రకంగా ఏర్పాట్లు చేయాలి, సీఎం వస్తే తగినట్టు చేయండి, సీఎంకు తగినట్టు చేయండి. ఇప్పుడు దేవుని నామము నిమిత్తము బయలుదేరిన వారి విషయంలో ఏం చెప్తున్నాడు? నీవు దేవునికి తగినట్టుగా వారిని సాగనంపండి. అంటే దేవునికి తగినట్టుగా సాగనంపడం అంటే దండలేసి శాలువాలు కప్పి సన్మానాలు చేసి అదా? నో, నో. మరి తర్వాత ఏం చెప్తున్నాడు చూడండి, 8 సంఘమునకున్నటువంటి బాధ్యత, విశ్వాసులకున్న బాధ్యత, దేవుని నామము నిమిత్తము బయలుదేరిన వారు ఆయన నామము కొరకు అన్ని జనుల మధ్యకు వెళ్ళిన వారు వారి విషయంలో సంఘానికి ఉన్న బాధ్యతను చెప్తున్నాడు. ఏమంటున్నాడు? మనము సత్యమునకు సహాయకులం అవ్వాలి. సత్యము ప్రకటించబడడానికి సహాయకులం అవ్వాలి, వాక్యానికి మనం సహాయకులం అవ్వాలి. అలా సత్యమునకు సహాయకులం అవునట్టు మూల భాషలు ఏముందో చూడండి. పుట్నోట్ ఇచ్చాడు, జత పనివారం అంటే ఒక సేవకుడు చేసే పనిలో నువ్వు కూడా పాలిభాగం పొందేవాడు అవ్వాలి, జత పనివాడు అవ్వాలి. అలా జత పనివారం అగునట్లు అట్టివారికి, ఎట్టివారికి? ఆయన నామము నిమిత్తము బయలుదేరారే అట్టివారికి ఉపకారము చేయ బద్ధులము. అట్టివారికి ఏం చేయాలి? దేవునికి తగినట్టు ఉపకారం చేయాలి. ఏమండి, నిజంగా దేవుని వాక్యం యొక్క విలువ తెలిసిన వాడు చేస్తాడు ఈ పని. ఆ ధైర్యం ఎప్పుడొస్తుందండి? మనం పరలోకం వెళ్ళగలమనే ధైర్యం మనకు ఎప్పుడొస్తుంది? దేవుని వాక్యం అంటే తప్పన, ముందు దాని విలువ తెలియాలి. నిజమైన ఆహారం ఏంటో, దాని విలువేంటో తెలియాలి. దాని కొరకు కొనండి, దాన్ని కొనండి. రోకలు లేనివారా?
లోకల్ లేవా అయినా కొనాలి. ఎలా కొనగలమండి? మీ కష్టాన్నిచ్చి, మీ శరీర కష్టాన్నిచ్చి. డబ్బు లేదు నిజమే, కానీ ఏముంది? మీలో రక్తం ఉంది. రక్తం యేసుక్రీస్తు మనల్ని కొన్నప్పుడు మీ రక్తాన్ని ఖర్చు చేసి చెమటగా మార్చి మీరు వాక్యాన్ని కొనుక్కోలేరా? ఏర్పాట్లు చేయాలి. ఏమండి, ఈరోజు సువార్త ఉంది, ఈరోజు సేవకులు వస్తున్నారు, డిప్యూటీ డైరెక్టర్ సంతోష్ అన్న వస్తున్నాడు, ఇక్కడ పని ఉంటుందని ఉదయమే వచ్చేసిన వాళ్ళు 10 మంది ఉండొచ్చు మహా అయితే, కానీ అందరూ ఆ టైంకి వచ్చి కూర్చున్న వాళ్ళే కదండి. డబ్బులు ఇచ్చారా పోనీ? మీ ధనం ఇచ్చారా? ఇవ్వలేదు. ధనం ఇవ్వలేదు, మీ శ్రమనిచ్చి కొనుక్కుంటున్నారు. ఈ వాక్యాన్ని ఉచితంగా కొనుక్కున్నారా? రక్షణ ఉచితంగా పొందారు, ఓకే. ఈ జ్ఞానాన్ని సంపాదన ఇవ్వాలి. డబ్బు రూపంలో ఇవ్వగలిగితే ఇవ్వు. డబ్బు లేదా, రోకలు లేవా, అయితే మీ రక్తాన్ని శ్రమగా మార్చి చెమటగా మార్చి కొనుక్కో. అంటే ఈ వాక్యాన్ని ఎవ్వరు ఊరకే వినడానికి, ఊరకే పొందుకోవడానికి వీల్లేదు. మీ సంపాదన ఇవ్వండి. రోకలు లేవా, మీ కష్టార్జితం ఇవ్వండి. అంటే పనిచేసి వాక్యాన్ని సంపాదించుకోవాలి. ఎవరు చేస్తారు అది? ఎవరు చేస్తారు? దాని విలువ అర్థమైన వాడు చేస్తాడు. విలువ అర్థం కానివాడు, వాళ్ళు మీటింగ్ పెడతారు, టైంకి వెళ్దాం, విందాం, వచ్చేద్దాం. వాళ్ళు మీటింగ్ పెడతారు, మరి నీ పార్టిసిపేషన్ ఏమి లేదా? ధన రూపంలో కానీ, శ్రమ రూపంలో కానీ నువ్వు జత పనివాడివి కావా? నీ భక్తి ఇలా ఉందన్నమాట. మన భక్తి ఇలా ఉంది. అందుకే ఇప్పుడు చచ్చిపోతే పరలోకం వెళతామన్న ధైర్యం మనలో రావడం లేదు. ఎంతమందికి ఆ ధైర్యం వస్తుంది? నేను ఈరోజు చచ్చిపోతే పరలోకం వెళతాను. ఎంతమందిలో ధైర్యం ఉంది? నాకు ఆ ధైర్యం ఉందండి. ఎందుకంటే అన్నింటినీ విడిచిపెట్టి, ఇంటిని విడిచిపెట్టి, భార్య పిల్లల్ని విడిచిపెట్టి, వాళ్ళతో గడపటాన్ని విడిచిపెట్టి వచ్చేటప్పుడు మా పాపకి విపరీతమైన జ్వరం అండి. నేను లేనని లేచి ఉదయాన్నే లేచి విపరీతమైన జ్వరంతో డాడీ కావాలని ఏడుస్తుంది. వాళ్ళ అమ్మ నాకు ఫోన్ చేసి చెప్పింది, నాకు జాలి వేస్తుంది డాడీ కావాలంటుంది. ఇప్పుడు డాడీ కావాలంటుందని మీటింగ్ మానేసి వెనక్కి వెళ్ళాలా? వెళ్ళాలా? పిల్లలు బాగోపోయినా వదిలేసి రావాల్సిన పరిస్థితి. సువార్త కోసం వెళ్ళిపోవాలి, ఆరోగ్యం బాగోపోయినా వెళ్ళిపోవాలి, అప్పులున్నా వెళ్ళిపోవాలి. మాకు కాకపోతే ఇంకెవరికండి పర్లకోసం ధైర్యం? అన్నీ బాగున్నా, టైం ఉన్నా, జరుగుతున్న సువార్త కొరకు ఓ 1000 రూపాయలు 2000 ఇవ్వలేని మనసున్న వాడికి ఇంకెక్కడి నుంచి ధైర్యం వస్తుంది? ఈరోజు కార్యక్రమం ఉంది, ఉదయాన్నే వెళ్ళి పనిచేయాలి అని ఆ మనసే లేక సాయంత్రం నీట్గా తయారైపోయి వచ్చిన వాళ్ళకి ఏం ధైర్యం వస్తుంది? పనిచేసిన ధైర్యం ఉందా? డబ్బిచ్చిన ధైర్యం ఉందా? శ్రమనిచ్చిన ధైర్యం ఉందా? నీ భక్తి నీకు ధైర్యం పుట్టిస్తుందా? పుట్టిస్తుందా? వాక్యానికి ఎంత పెడతావు? ఎంత పెట్టాలి? ఎంత పెట్టినా తక్కువే. ఆయన నామం నిమిత్తం బయలుదేరిన వారికి ఎంత ఇస్తే ఎక్కువ? ఎంత ఇచ్చినా తక్కువే. కనుక మనము సత్యమునకు సహాయకుల మగునట్లు అట్టి వారికి ఉపకారము చేయ బద్దులము. ఇప్పుడు చెప్పండి, మీ ధైర్యం మీకు, మీ భక్తి మీకు ధైర్యం పుట్టించిందా? భక్తి పుట్టించే ధైర్యం. నేను ఇప్పుడు చచ్చిపోతే పరలోకం వెళ్తాను, చావుకు భయపడకపోవటం. ఇప్పుడు నేను చచ్చిపోతే పరలోకం వెళ్తాను, ఆ ధైర్యం ఎంతమందిలో ఉంది? అది భక్తి వలన మీకు వచ్చే ప్రతిఫలం, ప్రయోజనం. మీ భక్తి మీకు కలిగించే ప్రయోజనం, ధైర్యం వచ్చేస్తుంది. ఇంకా వెనక ముందు వెనక ముందు వెనక ముందు ఏదో అంటారు చూసారా, ఊగిసలాట, డోలాయమానం. మన మనసు ఇంకా డోలాయమానంలో ఉంది. ఎందుకంటే నీ భక్తిహీనత ఎక్కడో నిన్ను వెనక్కలాగుతుంది. నువ్వు వచ్చి నువ్వా పరలోకి వెళ్తావా? నువ్వన్నీ ఇలా చేస్తుంటావు, నువ్వు ఇలా మాట్లాడుతుంటావు, ఎక్కడో లోపం నిన్ను, నీ మనస్సాక్షిని గద్దిస్తుంది. అందుకే భయం భయం భయం, ధైర్యం రాదు మనకి. పరలోకం వెళతామనే ధైర్యం నీ మనస్సాక్షి నీకు చెప్పేంత వరకు నువ్వు పోరాడు. వాక్యం కొరకు ప్రేమించు ముందు వాక్యాన్ని, దాని కొరకు దప్పి కలిగి ఉండు. మంచి నీళ్ల యొద్దకు ఆయన నడిపిస్తాడు, శాంతికరమైన జలముల యొద్దకు ఆయన నిన్ను నడిపిస్తాడు. ఈరోజు మీరు వచ్చింది శాంతికరమైన జలముల యొద్దకు. సారవంతమైన భూమి, మంచి గడ్డి మేత మేత కలిగినటువంటి భూమి దగ్గరికి వచ్చారు. అయితే ఉచితంగా తినేసే గడ్డి. రోకలు లేవా, అయినా వచ్చి కొనండి. ఏమిచ్చి కొనాలి? మీ శ్రమనిచ్చి కొనండి, కష్టాన్ని ఇచ్చుకోనండి. ఒకవేళ రోకలు కలిగిన వాళ్ళ రోకలు ఇచ్చుకోనండి.
ఉచితంగా తీసుకోవాలనుకోకండి. రక్షణ ఉచితంగా ఇచ్చాడు, ఓకే. ఈ జ్ఞానముని సంపాదన అంతా ఇచ్చి సంపాదించుకో. ప్రార్థన చేసుకుందాం. మహిమ కలిగిన మా తండ్రి, భక్తి చేస్తున్నామనే ఒక మాటే తప్ప చస్తే ఇప్పటికిప్పుడు పరలోకానికి అర్హులమవుతామన్న ధైర్యం మాలో లేదేమో అనిపిస్తుంది. ఆ ధైర్యం వచ్చేంత వరకు ప్రయాసపడాలి. వాక్యం కొరకు దాహం కలిగి ఉండాలి. మీ పిల్లలుగా మేము మా ధనాన్ని, మా శరీర కష్టాన్ని, మా శక్తిని సమస్తాన్ని వేయపరచాలి. కొని సంపాదించుకోవలసిన ఆహారం ఇది. రోకలిచ్చి కొనాలి. రోకలు లేనివారైనా, రోకలు లేకపోయినా కొని సంపాదించుకొనవలసిన ద్రాక్షారసం ఇది, మంచి పదార్థం ఇది. ఇలాగ వాక్యమందు శ్రద్ధ కలిగి, వాక్యము విలువ తెలిసి, వాక్యము కొరకు ప్రయాసపడి, వాక్యం కొరకు త్యాగం చేసేవారికి వారు భక్తి కలిగిన వారు. ఆ భక్తి ధైర్యం పుట్టిస్తుంది. మా భక్తి మాకు ధైర్యం పుట్టిస్తుందో లేదో మేము పరీక్షించుకునే అవకాశం నాయన. మీ పిల్లలు పరీక్షించుకునే అవకాశం వారికి ఇవ్వండి. పరీక్షించుకున్నట్టుకు వీలు కలిగించండి. మీ చిత్తానుసారంగా బ్రతుకుటకు అవకాశం ఇవ్వండి. ఇంత మంచి వాక్యము మాకు నేర్పి మీ పక్షంగా ప్రజల మధ్య నిలవబెట్టిన మీ కుమారుడు జయశాలి గారికి ఆయురారోగ్యాలు ప్రసాదించండి. జాన్సన్ అనే కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి. ప్రసన్న అనే కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి. తండ్రి, తిరుపతిలో జరుగుతున్నటువంటి సేవను బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాం. కళాశాలగా, క్రైస్ట్ చర్చిగా జరపబడుతున్న ఈ సంఘాన్ని జ్ఞాపకం చేసుకోండి. నడిపిస్తున్న మీ కుమార్తె అక్కను జ్ఞాపకం చేసుకోండి. మోషన్నను జ్ఞాపకం చేసుకోండి. వారి బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి. అలాగే వారికి సహకారులుగా నిలిచిన ప్రతి ఒక్క బిడ్డను దీవించండి. నేటి దినాన మరి జాన్సన్ విక్టర్గా నామకరణం చేసుకున్న బిడ్డ తల్లిదండ్రులను జ్ఞాపకం చేసుకోండి. బిడ్డను జ్ఞాపకం చేసుకోండి. సమస్తం మీ చేతులకు అప్పగించుకుంటూ, మీ చిత్తమైతే మరలా జీవించి ఉండి మరలా కలుసుకునే అవకాశం మాకిమ్మని అర్థిస్తూ, యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన నామమున ఈ ప్రార్థన సమర్పిస్తున్నాము తండ్రి, ఆమెన్. ప్రేమైన దేవుని వాళ్ళరా, భక్తి పుట్టించిన ధైర్యం ఎట్టిదని అద్భుతమైన పాఠాన్ని అందించినటువంటి మరి దైవజనులు, మా ఆత్మీయులు, మరి సంతోష్ అన్న గారికి సిబిటి కళాశాల తరపున మా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాం అన్నగారు. ప్రియమైన దేవుని వాళ్ళరా, మరి ఈరోజు ఈ అవకాశము నిజంగా 3 నెలలుగా మరి కుమారుడు వెంకటేష్ రాని నాన్న ఒకసారి నిలబడు. మరి 3 నెలలుగానండి వీరిని ప్రేమించి దేవుడు చక్కటి గర్భఫలం ఇచ్చాడు. మరి కుమారుడు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయాలని 3 నెలలుగా ఎదురు చూశాడు. అంటే అవకాశం కుదరకుండా దైవజనులు అనేకమైన ప్రాంతాల్లో వారు మీటింగ్స్ ఎక్కువగా ఉండడం వలన మన ప్రాంతానికి రాలేకపోయారని ఒక బాధ. అదేవిధంగా మరి ఎలా చేద్దాం నాయన అంటే, అన్నా వెళ్ళి నేను కూర్చోను, మరి ఎలా, మరి మీ ఇష్టము, మీకు ఎప్పుడు అవకాశం ఉంటే మరి అప్పుడు చేయండి అని 3 నెలలుగా చెప్పడం జరిగిందండి. మరి అలాగనే మరి ఎంతగానో నేను కూడా బాధతో ఆలోచిస్తుండగా మరి మన మధ్యలో దైవజనులు రైల్వే కోడూరుకి రావడం, ఎప్పుడైతే మరి దైవజనులు రైల్వే కోడూరుకు రావడం అని మరి ఆ పాంప్లెట్లో నేను చూశాను. మరి ఉదయకాలం నుంచి మధ్యాహ్నం వరకు నా కార్యక్రమం చూశాను. మరి వెంటనే ఆలస్యం చేయకుండా మరి అన్నగారిని మాట్లాడడం జరిగింది. మన మాటని మన్నించి ఈరోజు ఇంతటి కార్యక్రమంలో అద్భుతమైన మరి మహాజ్ఞానాన్ని బోధించినటువంటి మరి పెద్దలు, దైవజనులకు మరొక్కసారి మా హృదయపూర్వకమైన ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను అన్నగారికి. మరి అలాగనే కార్యక్రమానికి మరి సహకారం అందించినటువంటి మరి కుమారుడు వెంకటేష్కు కూడా సంఘం తరపున మా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేసుకుంటున్నాం. మరి చేయి వచ్చిన మీ అందరికీ కూడా చక్కటి భోజనాలు సిద్ధం చేసి ఉన్నారు పైన మిది పైన. మరి ప్రతి ఒక్కరు కూడా భోంచేసి వెళ్ళవలసిందిగా ప్రేమపూర్వకంగా కోరుచున్నాం. మరి అంతకుముందు మరి ఈ కార్యక్రమం కొరకు కష్టించి పనిచేసిన వారందరికీ కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మా హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. మా మాటని మన్నించి మేము పిలవగానే మరి సుదూర ప్రాంతం నుంచి విచ్చేసినటువంటి మరి వైస్ ప్రిన్సిపాల్, క్రైస్ట్ చర్చ్ రైల్వే కోడూరు ప్రేమ్ కుమార్ అన్న గారికి కూడా సిబిటి కళాశాల తరపున మా హృదయపూర్వకమైన ధన్యవాదాలు.